అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు వీడియోలో రావణాసురుడికి కుంభకర్ణుడు ధైర్యం ఇవ్వడం, అట్లాగే విభీషణుడు హితోపదేశాలు చేయడం, అప్పుడు రావణాసురుడు తనకి బ్రహ్మశాపం అంటే ఇష్టం లేని స్త్రీని బలాత్కారం చేస్తే నాశనం అయిపోతావు, చనిపోతావు అని బ్రహ్మదేవుడు శాపం పెట్టడం, ఇవన్నీ మనం చదివాం. ఇప్పుడు 14వ సర్గ యుద్ధకాండలో విభీషణుడు మళ్ళీ హితోపదేశం చేయటం. రావణుడి మాటలు, కుంభకర్ణుని సింహగర్జనలు విని విభీషణుడు మళ్ళీ హితోపదేశం ప్రారంభించాడు. రాక్షస రాజేంద్ర, నువ్వు సీతనెందుకు కోరుతున్నావు? ఆమె శిరస్సే ఒక పడగ, ఆమె చింతే విషం, ఆమె మందహాసమే కరుకుకోరలు, ఆమె చేతి వేళ్ళు 5 తలలు. ఇలాగ సీత ఒక గొప్ప సర్పం, కానీ మానవాంగన కాదు. కోరలు గోళ్ళు ఆయుధాలుగా పర్వత శిఖరాల వంటి ఆ వానర వీరులు లంకకి రాకముందే సీతను రామునికి ఇచ్చేయి. రాముని బాణాలు వాయువేగాలు, వజ్రాయుధానికి సాటి అయినవి. అవి రాక్షసుల శిరస్సులు ఎగరగొట్టకముందే సీతను రాముడికి ఇచ్చేయి. ప్రహస్త, రాముని బాణాలు పిడుగుల వంటివి, ప్రాణాంతకాలు, అవి ఇంకా నీ శరీరం చీల్చేయలేదు. అంచేతనే నువ్వు ఇలాగ గర్వోక్తులాడుతున్నావు. యుద్ధరంగంలో రాముని ఎదుట కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, రావణుడు, మహాపార్షుడు, మహోదరుడు, నికుంభుడు, కుంభుడు, అతికాయుడు కూడా నిలవలేరు. నిన్ను సూర్యుడు రక్షించని, దేవతలు నిన్ను కాపాడని, నువ్వు మహేంద్రుని ఒడిలో కూర్చో, కాదంటే మృత్యు ఒళ్ళోనే కూర్చో, ఆకాశానికి ఎగురు, పాతాళంలో దూరు, ఏమైనా రాముడు నిన్ను విడిచిపెట్టాడు. దీని మీద ప్రహస్తుడు అందుకుని, దేవతల వలన, దానవుల వల్ల కూడా మాకు భయం లేదు, యక్షుల వల్ల, గంధర్వుల వల్ల, నాగుల వల్ల, పక్షుల వల్ల కూడా మాకు భయం లేదు, ఇలాంటి స్థితిలో ఒక రాజు కొడుకు రాముడి వల్ల మాకేం భయం అన్నాడు. అందుకు విభీషణుడు మళ్ళీ ఇలా అన్నాడు, ప్రహస్త, ధర్మదూరుడు స్వర్గానికి వెళ్ళలేడు, అలాగే రాజేంద్రుడు, మహోదరుడు, కుంభకర్ణుడు, నువ్వు కూడా రాముని ఎడల చేస్తానన్నది ఒకటి చేయలేరు. ఇప్పుడైనా సీతను రామునికి ఇచ్చేద్దాం పదండి. మంత్రి అయిన వాడు శత్రువుల సామర్థ్యము, తన ప్రభుశక్తి తెలుసుకోవాలి. శత్రు అంతరము, తన రాజు అంతరము గుర్తించాలి. శత్రు వృద్ధిక్షయాలు, తన రాజు వృద్ధిక్షయాలు పరిశీలించాలి. తన ప్రభు శ్రేయస్సు కోరాలి. ఏ మాటైనా అప్పుడు చెప్పాలి. పదిహేను. విభీషణుడు ఇంద్రజిత్తుకు బుద్ధి చెప్పడం. బృహస్పతి వంటి బుద్ధిశాలి విభీషణుడు ఇలా అనగా, రాక్షస యోధులలో అతి ముఖ్యుడైన ఇంద్రజిత్తు అందుకుని, పినతండ్రి, భయగ్రస్తుడిలాగా ఎంత అర్థం లేని మాట చెప్పావయ్యా. మన వంశంలోనే కాదు, మరే వంశంలో పుట్టినవాడు కూడా ఇలాంటి మాట చెప్పడు కదా. మన వంశంలో సత్తాలోనూ, బలవీర్య పరాక్రమాల్లోనూ, శౌర్యధైర్య సాహసాల్లోనూ, తేజస్సులోనూ హీనుడవు నువ్వు ఒక్కడవే కనపడుతున్నావు. రామలక్ష్మణులను మనలో అతి సామాన్యుడు కూడా సంహరించి వేయగలడు. నీకు పిరికితనమేళ త్రిలోకాధిపతి, దేవతలకు కూడా ప్రభు అయిన మహేంద్రుణ్ణి నేలబెట్టి రాసేసి ఉన్నాను. దేవతలందరూ నాకు భయపడి దిక్కు తెలియకుండా పారిపోయారు. నేను కొట్టిన దెబ్బకి ఐరావతం మొర్రో అంటూ నేలబడి దొర్లిపోయింది. దాని దంతాలు పెరికి వాటితో నేను దేవతలనందరినీ చావగొట్టాను. ఇలా దేవతల గర్వం అణచిన నేను, దైత్యులను కూడా ఏడిపించగల నేను, మనుష్య మాత్రులైన ఆ రాజపుత్రులను సంహరించలేను అని అడిగాడు. దాని మీద మళ్ళీ విభీషణుడు అందుకుని, నాయన, మంత్రాలోచన చేయడానికి నీకు తాహత లేదు, నువ్వు ఇంకా పిల్లవాడివి, నీకింకా వివేకం కలగలేదు, అంచేతనే నువ్వు నీకే అపకారంలాగా అర్థం లేకుండా మాట్లాడావు. నువ్వు రావణుడికి కొడుకువని పేరు, కానీ నిజంగా నువ్వు అతనికి పరమశత్రువుడివి. అంచేతనే రాముడి చేతిలో వినాశం తప్పదని తెలిసి ఉండి నువ్వు అందుకు సమ్మతిస్తున్నావు. నువ్వు దుర్మతివి, వధ్యుడవు, బాలుడవు, సాహసికుడు అయిన నిన్ను ఆలోచనలో పాలుపుచ్చుకోవడానికి ఇక్కడికి పిలిచినవాడు వధ్యుడు. ఇంద్రజిత్తు, నువ్వు మూఢుడవు, మూర్ఖుడవు, పండితమ్మేనుడవు, శిక్ష ఎరగనివాడవు, మిక్కిలి దుర్మతివి. చిన్నతనం వల్ల నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. రాముని బాణాలు బ్రహ్మదండంతో సమానమైనవి, కాలపాస సమానాలు యమదండం వంటివి. వాటిని ఎవడు సహించగలడు? రాజా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ధనధాన్యాలు, రత్నాలు, రత్నాభరణాలు, జాంబు నదాంబరాలు, చిత్ర విచిత్రాలైన దివ్యమణులు కానుకగా పెట్టి రాముడికి సీతను సమర్పించుకుందాం. మనం మన జన్మభూమిలో నిర్విచారంగా బతుకుదాం అని చెప్పాడు. 16. విభీషణుడు అవమానం పొంది ఆకాశానికి ఎగరడం. ఇది విని రావణుడు కాలచోదితుడై మిక్కిలి కోపించి విభీషణుని తిరస్కరిస్తూ, ఆగర్భ శత్రువుతో కలిసి ఉండవచ్చు,
క్రుద్ధమైన కాలసర్పంతో కూడా కలిసి నివసించవచ్చు, కానీ శత్రుపక్షంలో ఉండి మిత్రుడిలాగా నటించేవాడితో సహవాసం చేయకూడదు. విభీషణ, లోకంలో జ్ఞాతుల స్వభావం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. జ్ఞాతులైన వాళ్ళు తమ జ్ఞాతులకు చిక్కులు వస్తే చాలా సంతోషిస్తారు. జ్ఞాతులైన వాళ్ళు తమ కులంలో నాయకమణి అయిన వాణ్ణి, కార్యం సాధించగలవాణ్ణి, పండితుడైన వాణ్ణి, ధర్మశీలుణ్ణి, శూరుణ్ణి చూసి ఓర్చలేరు, పరాభవం కూడా చేస్తారు. జ్ఞాతులు వట్టివేళలా ఆనందంగానే ఉంటారు, కానీ తమలో ఎవరికైనా ఆపదలు వస్తే వారిని రకరకాలుగా అల్లరి చేస్తారు. మనసులో ఒకటుంచుకుని పైకి ఒకటి మాట్లాడతారు, చాలా ఘోరాలు చేస్తారు. కనుక జ్ఞాతుల విషయమై ఎప్పుడు భయపడుతూనే ఉండాలి. వెనకటికి పద్మవనంలో కొన్ని ఏనుగులు చదివిన శ్లోకాలున్నాయి, వాటిని పట్టుకోవడానికి కొందరు మనుషులు తాళ్లు పట్టుకొచ్చారు. అప్పుడు అవి ఏమన్నాయో తెలుసా? అగ్ని వల్ల మనకు భయం లేదు, అస్త్రశస్త్రాల వల్లనూ మనకు భయం లేదు, తాళ్లు కూడా మనని ఏమీ చేయలేవు. స్వార్థపరులైన మన జ్ఞాతులే మనకు ఆపదలు తెచ్చి పెడతారు. ఈ మనుషులకు మనని పట్టుకోవడానికి తగ్గ ఉపాయాలు మన జ్ఞాతులే చెబుతారు. భయాలన్నింటిలోనూ జ్ఞాతుల వల్ల కలిగే భయమే చాలా దారుణమైనది. ఆవులలో సంపద ఉంది, బ్రాహ్మణులలో దమం ఉంది, స్త్రీలలో చాపల్యం ఉంది, అలాగే జ్ఞాతులలో భయంకరత్వం ఉంది. సౌమ్యుడ, కనుకనే నేను త్రిలోక పూజితుణ్ణయి, పరమేశ్వరవంతుణ్ణయి, జ్ఞాతులందరిలోనూ సర్వోత్తముండై ఉండడం నువ్వు చూడలేకుండా ఉన్నావు. తామరాకులో పడ్డ నీటి బిందువులు ఒకదానికొకటి కలియవు, అలాగే జ్ఞాతుల్లో ఐకమత్యం ఉండదు. తుమ్మిద మకరందం పానం చేయడం అయిపోయాక ఒక క్షణమైనా పువ్వుతో కలిసి ఉండదు. నువ్వు నా వల్ల అనేకమైన లాభాలు, ఉపకారాలు, మన్ననలు పొందావు, కానీ నేనంటే నీకు ఇష్టం లేదు. ఏనుగు చక్కగా స్నానం చేసి తొండంతో ఎత్తి తర్వాత తన మీదే దుమ్ము చల్లుకుంటుంది. జ్ఞాతుల మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. శరదృతువులో మేఘాలు దిమ్మరించేసేటట్టు ఉరుముతాయి, కానీ ఒక్క చుక్క అయినా వాన జారిపడదు. జ్ఞాతుల సానుభూతి కూడా ఇలాగే ఉంటుంది. మరొకడెవడైనా ఈ మాటలని ఉంటే వాడి పుచ్చే ఎగిరిపోయి ఉండును. నిన్ను కనుక విడిచిపెట్టాను, చీకుల పాంసన హో అని గదిమాడు. ఇది విని న్యాయవాది అయిన విభీషణుడు గదాహస్తుడై నలుగురు రాక్షసులతో కూడా ఆకాశానికి ఎగిరాడు. అక్కడ నిలిచి మిక్కిలి క్రోధంతో అతను రావణుని చూసి, రాజేంద్ర, నువ్వు నాకు సోదరుడవు, కనుక నీకు తోచినట్టలా అను. నువ్వు నాకు జ్యేష్ఠ భ్రాతవు, కనుక తండ్రితో సమానుడవు, కానీ నువ్వు ధర్మబాహ్యుడవై ఉన్నావు. నా మీద దారుణ నింద మోపి కఠినంగా మాట్లాడావు, ఇది మాత్రం నేను క్షమించను. నీ హితం కోరి నేను మంచి మాట చెప్పాను, అయితే కాలవశులైన దురాత్ములు అలాంటివి వినరు. రాజా, ఎప్పుడూ ఇచ్చకాలాడేవారు చాలా సులభంగా దొరుకుతారు, అప్రియమైన సత్యం చెప్పేవాళ్ళు దొరకరు, వినేవాళ్ళు దొరకరు. సర్వభూతాంతకమైన యమపాశం నీ మెడలో తగులుకుని ఉంది. ఇల్లు తగలబడుతూ ఉంటే చూసి ఊరుకోలేనట్టు నీ వినాశం చూసి సహించలేకపోయాను. అగ్నిహోత్రం వంటి రామబాణాలు నిన్ను నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. శూరులు, బలవంతులు, కృతాస్త్రులు కూడా కాలం మూడినప్పుడు ఇసుకతో కట్టిన బొమ్మరిళ్లలాగా కూలిపోతారు, తప్పదు. నువ్వు నాకంటే పెద్దవాడవు కనుక నీ హితం కోరి నేను చెప్పింది క్షమించు, నా మాటకే నిన్ను నువ్వు రక్షించుకో. ఈ లంకాపట్నం నాశనం కాకుండా చూడు, రాక్షస కులం అంతరించిపోకుండా చూడు. నీకు శుభం కావాలి, నేనిదే వెళ్ళిపోతున్నాను. నేను లేకపోవడం వల్ల నీకు సుఖాలు కలిగితే హాయిగా అనుభవించు అని అన్నాడు. 17. విభీషణ శరణాగతి. ఇలా అని విభీషణుడు నిమిషంలో రాముడున్న చోటికి వచ్చాడు. మేరు శిఖరంలాగా మెరిసిపోతూ ఆకాశాన నిలిచి ఉండిన అతణ్ణి భూమి మీద ఉండిన వానరులందరూ చూశారు. విభీషణితో కూడా ఉన్న రాక్షసులు అనలుడు, శరభుడు, సంపాతి, ప్రగసుడు అనేవాళ్ళు. వాళ్లతో ఉన్న విభీషణుని చూసి సేనాపతి అయిన సుగ్రీవుడు బాగా పరిశీలించి హనుమంతుడు మొదలైన వానరులతో, ఈ రాక్షసుడు సకలాయుధాలు ధరించి నలుగురు రాక్షసులను వెంట పెట్టుకుని వచ్చాడు, చూడండి మనల్ని కొట్టడానికే అయి ఉంటుంది అన్నాడు. దానిమీద కొందరు వానర వీరులు రాళ్ళు రప్పలు పుచ్చుకుని, రాజేంద్ర, వీళ్ళని చంపడానికి మాకు సెలవి, ఈ అలుపులు నిమిషంలో నేల మీద కూలిపోవాలి అని ప్రార్థించారు. ఇదంతా వింటూ విభీషణుడు ఉత్తరపు గట్టు మీదే ఆకాశాన్ని నిలిచి ఉండి ఆ వానర యోధులను సుగ్రీవుణ్ణి పిలిచి గంభీరంగా, దుర్వర్తనుడైన రావణుడు రాక్షసరాజు, నేను అతని సోదరుణ్ణి, నా పేరు విభీషణుడు. మా అన్నయ్యన రావణుడు జనస్థానంలో జటాయువును చంపి సీతనెత్తుకుపోయాడు. ఆమె ఇప్పుడు రాక్షసాంగనల మధ్య దీన అయి పడి ఉంది. నేను మా అన్నకి సీతను రాముడికి ఇచ్చేయి అని అనేక విధాలు చెప్పాను, కానీ చావనున్నవాడు ఔషధం తిరస్కరించేటట్లు అతను నేను చెప్పింది తిరస్కరించేశాడు. పైపెచ్చు అతను నన్ను చాలా కఠినంగా మందలించాడు, మృత్యుణ్ణి చూసినట్టు చూసి అవమానం కూడా చేశాడు.
అంచేత నేను నా భార్యను బిడ్డలను విడిచి రాముణ్ణి శరణు పొందడానికి వచ్చాను. సర్వలోక శరణ్యుడైన రామునితో నా సంగతి వెంటనే విన్నవించండి అని ప్రార్థించాడు. అది విని సుగ్రీవుడు లక్ష్మణుడు వింటూ ఉండగా రామునితో, రావణుని తమ్ముడు విభీషణుడు అనేవాడు నలుగురు రాక్షసులతో నిన్ను శరణు పొందడానికి వచ్చాడు రామ. ఇటు వానరులు అటు రాక్షసులు చూపించే కార్యకార్య విచారణ, సేనా విన్యాసము, నీతి ప్రయోగము, గూఢచార ప్రేషణము బాగా పరిశీలించవలసి ఉంది. ఈ రాక్షసులు కామరూపులు, మాయావులు, శూరులు, కపటతంత్రపారీణులు. వీళ్ళని ఎన్నడూ నమ్మకూడదు. ఈ విభీషణుడు రావణుని పక్షంగా వచ్చిన చారుడై ఉంటాడు, సందేహం లేదు. వీణ్ణి మనం చేర్చుకున్నామంటే మనలో మనకు కలతలు పెడతాడు, తప్పదు. లేదా బుద్ధిశాలి అయిన ఈ విభీషణుడు నమ్మకంగా ఉన్నట్టే ఉండి వీలు చిక్కినప్పుడు తానే మనలను నాశనం చేసేస్తాడు. మిత్ర సైన్యము, ఆటవిక సైన్యము, మూలబలము, జీతం పుచ్చుకుని పనిచేసే సైన్యము కూడా స్వీకరించవచ్చు, కానీ ఎప్పుడు శత్రు సైన్యం మాత్రం స్వీకరించకూడదు. ఈ విభీషణుడు సాక్షాత్తు నీ పరమశత్రువైన రావణుని తమ్ముడు, రావణుని దగ్గర నుంచే వచ్చాడు. వీణ్ణి ఎలాగా నమ్మటం? ఈ విభీషణుడు రావణుని గూఢచారుడు అనే నా నమ్మకం, కనుక వీణ్ణి శిక్షించవలసిందే. మనలో చేరి నువ్వు తనను నమ్మగానే సందు చూసి వీడు మనల్ని దెబ్బతీస్తాడు, తప్పదు. శత్రువుల సైన్యంలో మాయగా ప్రవేశించి గుడ్లగూప కాకులను చంపేటట్లు వాళ్ళని చంపడం శత్రువుల పద్ధతి. ఈ విభీషణుడు రావణుని సోదరుడు కనుక మంత్రులతో కూడా వీణ్ణి తీవ్రంగా దండించవలసిందే అని చెప్పి ఊరుకున్నాడు. సుగ్రీవుడు ఇలా చెప్పగా రాముడు దగ్గరగా ఉన్న వానర ప్రముఖులను చూసి, విభీషణుని విషయమై వానరరాజు చెప్పింది మీరు విన్నారు. అది హేతుబద్ధంగా ఉంది, భావగంభీరంగానూ ఉంది. ఒక మిత్రుడు చెప్పిన తర్వాత మనకెందుకని మరొక మిత్రుడు ఊరుకోకూడదు. కార్యసంఘటన వచ్చినప్పుడు బుద్ధిమంతులైన మిత్రులందరూ తమ తమ అభిప్రాయాలు స్పష్టంగా చెప్పవలసిందే అన్నాడు. దానిమీద వారందరూ, రామా, ముల్లోకాల్లోనూ నీకు తెలియనిదేమీ లేదు. స్నేహం వల్ల మమ్మల్ని గౌరవించడానికి మాత్రమే అడుగుతున్నావు. నువ్వు సత్యవ్రతుడవు, శూరుడవు, ధార్మికుడవు, దృఢవిక్రముడవు. ఏ పని చేసినా నువ్వు బాగా పరిశీలించి మరీ చేస్తావు. స్నేహపరతంత్రుడవు. అంచేత మతిమంతులు, సమర్థులు అయిన నీ మంత్రులు సహేతుకంగా తమ అభిప్రాయాలు చెప్పాలి అన్నారు. అప్పుడు అంగదుడు అందుకుని, ఇంద్రుని దగ్గర నుంచి వచ్చిన వాళ్ళనైనా మనం అనుమానించవలసిందే, కనుక బాగా ఆలోచించకుండా మనం విభీషణుని నమ్మడానికి వీల్లేదు. వంచకులు తమ దుర్దేశం తెలియకుండా చాలా జాగ్రత్తగా మసలుకుంటారు. లోటు దొరికిందంటే వెంటనే దెబ్బతీస్తారు. అంచేత కష్టసుఖాలు, లాభనష్టాలు ఆలోచించి మనం ఏ పని అయినా చేయాలి. గుణాలను బట్టి గ్రహించాలి, దోషాలుంటే విడిచిపెట్టేయాలి. విభీషణుని విషయమై కూడా మనకిదే పద్ధతి అని చెప్పాడు. శరభుడు, రామ, విభీషణుని సంగతి సందర్భాలు తెలుసుకోవడానికి గూఢచారిని నియమించడం మంచిది. దానిమీద ఎలా వీలుంటే అలా చేయవచ్చు అన్నాడు. జాంబవంతుడు శాస్త్రదృష్ట్యా విచారణ చేసి, రామ, రావణుడు నీ ఎడల బద్ధ విరోధి అయి ఉన్నాడు. సహజంగా వాడు మహాపాపి. ఆ రావణుని దగ్గర నుంచి వచ్చాడు, కనుక విభీషణుడి విషయమే మనం అనుమానపడవలసిందే అని చెప్పాడు. అప్పుడు నీతిశాస్త్ర విశారదుడైన మైందుడు అందుకుని, రామ, మనవాడొకడు వెళ్ళి విభీషణుని మెల్లగా రావణుని మాట ఏమిటి అని అడగాలి. దాంతో విభీషణుని సంగతి తెలుస్తుంది. దానిమీద నువ్వేం చేయాలో నిశ్చయించవచ్చు అని చెప్పాడు. ఇది విని సంస్కారి అయిన హనుమంతుడు అందుకున్నాడు, రామ, నువ్వు మిక్కిలి బుద్ధిమంతుడవు, సమర్థుడవు, మాటకారివి. బృహస్పతి అయినా మాటలలో నిన్ను మించలేడు. నేను నా వాద కౌశలం చూపించదలుచుకోలేదు, చర్చ కూడా ప్రారంభించటలేదు. అందరికంటే అధికుణ్ణి అని నేను అనుకోవడలేదు. మాట్లాడాలి అన్న సరదాతో కూడా చెప్పను. ఇక నాకు తోచింది తోచినట్టు చెబుతాను. నువ్వు అడిగితే చెప్పకుండా ఉండలేను, కనుక చెప్తాను అంతే. మంచి చెడ్డలు విమర్శించి మంత్రులు చాలా చెప్పారు, కానీ అందులో నాకు దోషం కనపడుతుంది. అది జరిగే పని కాదు. పని చెబితే కానీ సామర్థ్యం తెలియదు. సామర్థ్యం తెలియకుండా తొందరపడి పనిలో ప్రవేశపెడితే అపాయం రావచ్చు. మంత్రులలో ఒకడు గూఢచారిని పంపి సంగతి సందర్భాలు తెలుసుకోవాలన్నాడు. అది యుక్తంగా లేదు. ఎదుట ఉండిన వాని దగ్గరికి చారుని పంపడం ఎందుకు? ఈ విభీషణుడు రాకూడని చోటికి అకాలంలో వచ్చాడు అని ఒకడు చెప్పాడు. ఆ విషయమే నాకు వివక్ష ఉంది. అది చెబుతా విను. విభీషణుడు సరియైన చోటికే వచ్చాడు, సరియైన సమయంలోనే వచ్చాడు. విభీషణుడు రావణుణ్ణి నిన్ను పరామర్శించి తెలుసుకున్నాడు. అతనికి రావణుడి దగ్గర దుర్మార్గ వృత్తి కనపడింది. అందుకు తగ్గట్టు నీ దగ్గర అంతులేని పరాక్రమం కనబడింది. ఈ స్థితిలో అతనిక్కడికి రావడంలో తప్పేమిటి?
ఎరగని వాణ్ణి పంపి తెలుసుకోవాలని ఒక మంత్రి చెప్పాడు. ఎవడో వచ్చి ఏదో అడిగితే ఏమిటిది అని అవతలివాడికి అనుమానం కలుగుతుంది. దానివల్ల మంచి ఉద్దేశంతో వచ్చినవాడు కూడా మారిపోవచ్చు. సాధారణంగా ఇతరుల అభిప్రాయం తెలుసుకోవడం చాలా కష్టం. మాటలను పట్టి చూసినా, ముఖం ప్రసన్నంగా ఉండడం చూసినా, విభీషణుడి దగ్గర దుష్టభావం ఉన్నట్టు నాకు అనుమానం కలగడలేదు. కుత్సిత భావాలు కలవాడు నిశ్శంకగా రాలేడు. విభీషణుడి మాటలు కూడా నిర్దోషంగా ఉన్నాయి. ముఖంలో వికారం లేకుండా ఉండాలని ఎంత జాగ్రత్త పడ్డా లాభం లేదు. హృద్గత అభిప్రాయం ఇలాగా తెలిసిపోతుంది. దేశకాల పాత్రలను సరిగ్గా గుర్తించి చేసిన ప్రయోగం వెంటనే సఫలమవుతుంది. ఈ విభీషణుడు నీ దండయాత్ర సంగతి తెలుసుకున్నాడు. రావణుడు దుర్మార్గుడే ఉండడం గుర్తించాడు. నువ్వు వాలిని సంహరించడము, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడము విన్నాడు. రాజ్యాశ కలిగి ఉంటుంది. దాంతో బుద్ధిపూర్వకంగా ఇక్కడికి వచ్చాడు. ఉన్నదల్లా ఇది కనుక విభీషణుణ్ణి నిశ్శంకగా చేర్చుకోవచ్చు. నాకు తోచింది ఇది, ఇక తర్వాత నీ ఇష్టం అని నిపుణంగా చెప్పాడు. రాముడు 18వ సర్గ. రాముడు విభీషణుడితో స్నేహం చేయడం. మహాపండితుడైన రాముడు హనుమంతుడు చెప్పింది విని మిక్కిలి ప్రసన్నుడై, నేను కూడా కొంచెం చెప్పవలసి ఉంది. మీరందరూ నా శ్రేయస్సు కోరేవారు కనుక అది బాగా వినాలి. మిత్రభావంతో వచ్చిన వాణ్ణి ఎంత దోషినైనా నేను విడిచిపెట్టలేను. ఇది సత్పురుషులు చేయదగ్గది కాదు అన్నాడు. సుగ్రీవుడు అది విని, ఈ విభీషణుడు దుష్టుడైనా మనకి పనిలేదు. రావణుడు ఇప్పుడు గొప్ప విపత్తులో పడి ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టడం విభీషణుడికి ధర్మం కాదు. ఇక వీడెవరిని విడిచిపెట్టకుండా ఉంటాడు అని అడిగాడు. రాముడు ఇది విని వానరులందరినీ చూసి లక్ష్మణుడి మీద మందహాసం పరిపి, ఇప్పుడు వానరరాజైన సుగ్రీవుడు చెప్పినది సకల శాస్త్రాలు చదివి వృద్ధులను బాగా సేవించినవాడు కానీ సామాన్యుడు చెప్పలేడు. రాజులైన వారికందరికీ ఇలాంటి సందర్భాలలో స్వీకరించిన సూక్ష్మ ధర్మం ఒకటి ఉంది. అది నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. జ్ఞాతులు ఇరుగు పొరుగు దేశాల వారు ఆపదలు వచ్చినప్పుడు దెబ్బతీసే శత్రువులు అని చెప్పబడ్డారు. ఈ విభీషణుడు తన జ్ఞాతిని విడిచి వచ్చాడు. యోగ్యులైన రాజులు జ్ఞాతులలో తమకిష్టులైన వారిని గౌరవిస్తారు. కానీ ఆ జ్ఞాతి ధైర్య సంపన్నుడైతే మాత్రం శంకిస్తూనే ఉంటారు. శత్రువును చేర్చుకోకూడదు అని నువ్వు చెప్పావే, ఆ విషయమై శాస్త్రీయంగా చెబుతాను విను. మనం రాక్షసులం కాము, అంచేత లంకారాజ్యం కోరము. విభీషణుడు కోరుతున్నాడు, రాక్షసుల్లో కూడా బాగా ఆలోచించగల గొప్ప పండితులున్నారు, అంచేత మనం విభీషణుని చేర్చుకోవచ్చు. జ్ఞాతులైన వాళ్ళు ఎప్పుడూ ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకుంటూనే ఉంటారు, కానీ ఇష్టంగా ఉండరు. విభీషణుడు రావణుడు తనని బాధిస్తాడని నిశ్చయించుకున్నాడు. అంచేతనే మన దగ్గరికి వచ్చాడు కనుక మనం అతన్ని చేరదీయవచ్చు. సోదరులందరూ ఎప్పుడు భరతుని వంటి వారు కారు. ప్రతి తండ్రికి నాలాంటి కొడుకులు ఉండరు, నీ వంటి స్నేహితులు కూడా ఎక్కడా ఉండరు అని చెప్పాడు. అది విని సుగ్రీవుడు లేచి రాముడికి నమస్కరించి, రామ, విభీషణుని రావణుడే పంపాడని ఇప్పటికైనా తెలుసుకో. అతన్ని శిక్షించడమే మంచిదని నా నమ్మకం. ఈ విభీషణుడు రావణుడు పంపగా నిన్ను నన్ను లక్ష్మణుణ్ణి వీలైనప్పుడు చంపడానికే వచ్చాడు. కనుక మంత్రులను విభీషణుణ్ణి కూడా నువ్వు వధించవలసిందే. నువ్వెన్ని చెప్పినా ఈ విభీషణుడు దుష్టబుద్ధి అయిన రావణుడి తమ్ముడు అని ఊరుకున్నాడు. దానిమీద రాముడు ఇలా అన్నాడు, సుగ్రీవా, ఈ విభీషణుడు మంచివాడైనా చెడ్డవాడైనా నన్నేమీ చేయలేడు. నేను తలుచుకున్నానంటే పిశాచులను, దానవులను, యక్షులను, రాక్షసులను కూడా కొనగోటితో సంహరించేయగలను. వెనకటికి ఒక పావురం తనని శరణు పొందిన శత్రువుని తన మాంసం కోసిపెట్టి పూజించింది. విన్నావా, ఆ పావురమే తన భార్యను హరించిన బోయవాణిని రక్షించిందే. ఇక నా వంటి వాడు ఊరుకోవాల్సిందేనా? కండు మహాముని కణ్వ మహర్షి కొడుకు. అతను గొప్ప సత్యవాది. అతను ఒక కథ చెప్పాడు. అది మిక్కిలి ధర్మబంధురమైంది. అది విను, క్రౌర్యం దండనార్హమే, కానీ అది చేసిన శత్రువు వచ్చి శరణు వేడితే దానికోసం వాణ్ణి దండించకూడదు. శత్రువు వచ్చి కాళ్ళ మీద పడితే వాడు పిరికిపందైనా, శూరుడైనా, గర్విష్ఠైనా రక్షించవలసిందే. అలాంటి వాణ్ణి అజ్ఞానం వల్ల కానీ, భయం వల్ల కానీ, బుద్ధిపూర్వకంగా కానీ, మౌఢ్యం వల్ల కానీ రక్షించకపోవడం చాలా ఘోరమైన పాపం. అది లోకగర్హితం. శరణు పొందిన వాణ్ణి రక్షించకపోతే తాను అది వరకు చేసుకున్న పుణ్యం అంతా వాడు పట్టుకుపోతాడు. శరణాగతులను రక్షించకపోవడం చాలా దోషం, అపకీర్తికరం, బలవీర్య వినాశకం. కనుక నేను కండు మహర్షి చెప్పినట్టు తప్పకుండా చేస్తాను. దానివల్ల ధర్మము, కీర్తి, చివరికి స్వర్గసౌఖ్యము కలుగుతాయి. ఎవడు వచ్చి నన్ను శరణ వేడినా వాడికి ఎవరి వల్ల ఆపద కలగకుండా నేను రక్షిస్తాను. ఇది నా వ్రతం. కనుక సుగ్రీవా, అతని తీసుకురా. విభీషణుడే కాదు, రావణుడు వచ్చి అభయం కోరినా నేను ఇస్తాను అని చెప్పాడు. రాముని మాట విని సుగ్రీవుడు, రామా, నువ్వు ధర్మం తెలిసినవాడవు, లోకనాథుడవు, సర్వభూతాలకు సుఖప్రదాతవు, సత్యవంతుడవు, సన్మార్గవర్తనుడవు. నువ్విలా అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. నేను విభీషణుణ్ణి వధించాలి అని వాదించినా
నా అంతరాత్మ అతను పరిశుద్ధుడని గ్రహించింది. నేను అనేక విధాల పరిశీలించి ఇది తెలుసుకున్నాను. కనుక విభీషణుడు వెంటనే మా అందరితో సమానుడై నీకు సకుడు కావాలి అని చెప్పి విభీషణుడిని తీసుకొచ్చాడు. రాముడు విభీషణుడు స్నేహితులైనారు. అది గరుత్మంతుడు దేవేంద్రుడు స్నేహం చేసుకున్నట్లుగా ఉంది. 19వ సర్గ. దర్భసేనం. ఇలా రాముడు అభయం ఇవ్వగానే రావణానుజుడైన విభీషణుడు తన ఎడల మిక్కిలి భయభక్తులు కల అనుచరులతో కూడా భూమి మీదకి దిగాడు. వెంటనే అతడు రాముని కాళ్ల మీద పడి, నేను రావణుడి తమ్ముణ్ణి, అతను నన్ను అవమానపరిచాడు. సర్వభూత శరణ్యుడవైన నిన్ను శరణ పొందడానికి వచ్చాను. నా మిత్రులతోనూ నా సంపదతోనూ నేను లంక విడిచిపెట్టేశాను. నా రాజ్యము, నా జీవితము, నా సుఖాలు నీ చేతిలో ఉన్నాయి అన్నాడు. దాని మీద రాముడు అతని మీద కరుణాకటాక్షాలు పరుపుతూ, రాక్షసుల బలాబలాలన్నీ నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. విభీషణుడు ఇలా ప్రారంభించాడు. రామా, రావణుడికి బ్రహ్మదేవుడు ఒక వరం దయచేశాడు. దానివల్ల గంధర్వులు, నాగులు, రాక్షసులు మొదలైన వారెవరూ కూడా రావణుడిని చంపలేరు. అతని తర్వాత వాడు నాకంటే పెద్దవాడు అయిన కుంభకర్ణుడు మహా తేజస్శాలి. యుద్ధరంగంలోకి వెళ్ళాడంటే అతనికి చాలినవాడు దేవేంద్రుడు ఒకడే. రావణుని సేనాధిపతి ప్రహస్తుడు. అతను కైలాస పర్వతం మీద కుబేరుని సేనాధిపతి అయిన మణిభద్రుణ్ణి జయించాడు. ఇది నువ్వు వినే ఉంటావు. ఇక రావణుడి కొడుకు ఇంద్రజిత్తు. అతను గోదాంగుళి త్రాణాలు ధరించి కవచం వేసుకుని ధనస్సు చేత పట్టగానే అదృశ్యుడైపోతాడు. అతను అటు యుద్ధం జరుగుతూ ఉండగా ఇటు హోమం చేసి అగ్నిహోత్రుని తృప్తిపరిచి అంతర్ధానమై శత్రువులను నాశం చేసేస్తాడు. మహోదరుడు, మహాపార్షుడు, అకంపనుడు మొదలైన సేనాధిపతులు ఇంకా చాలామంది ఉన్నారు. వారిని లోకపాలకులు మాత్రమే ఎదిరించగలరు. రాక్షస యోధులు లంకలో 10,000 కోట్లున్నారు. వాళ్ళందరూ మాంసం తిని రక్తం తాగుతారు. ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలరు. వాళ్లను వెంటపెట్టుకుని రావణుడు లోకపాలకులనందరినీ జయించాడు. దేవతాయోధులు, లోకపాలకులు రావణుడి చేతిలో ఘోరంగా పరాభవం పొందుతారు. అది విని రావణుని శక్తి సామర్థ్యాలు, విలాస చేష్టలు నాకు బాగా అవగాహన అయినాయి. ఇక నేను చెప్పవలసింది ఒకటే. నేను ప్రహస్తునితోనూ సకల బంధువులతోనూ దశగ్రీవుడైన రావణుణ్ణి సంహరించి లంకారాజ్యం నీకు ఇస్తాను. రావణుడు రసాతలానికి పారిపోనివ్వు, పాతాళలో దాగుకొనివ్వు, బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించనివ్వు. నేను అతన్ని ప్రాణాలతో ఉండనివ్వను. సపుత్ర బలబాంధవంగా రావణుని చంపి కానీ నేను అయోధ్యలో అడుగుపెట్టను. ఇది నేను నా తమ్ములు ముగ్గురి మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను అని శపథం చేసి చెప్పాడు. అది విని విభీషణుడు రాముణ్ణి శిరస నమస్కరించి, రామా, లంక పట్టుకోవడానికి, రాక్షసులను సంహరించడానికి నా ప్రాణాలైనా విడిచిపెడతాను. ఇదే నీ సైన్యంలో చేరి నేను యుద్ధం చేస్తాను అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుని పిలిచి, తమ్ముడు, సముద్ర జలం తెచ్చి దాంతో ఈ విభీషణుడికి నా ఎదుట రాక్షస రాజ్యాధిపత్యం అభిషేకం చేయి అని ఆజ్ఞాపించాడు. లక్ష్మణుడు ఆ సకల వానర యోధులు చూస్తుండగా రాముడు చెప్పినట్టు చేశాడు. రాముడు అలా అనుగ్రహించడం చూసి వానరులందరూ సాధు సాధు అని హర్షధ్వానాలు చేశారు. తర్వాత సుగ్రీవుడు, హనుమంతుడు విభీషణుని, అంతులేని ఈ వానర సైన్యంతో మనం సముద్రం ఎలా దాటగలము అని అడిగారు. దానికి విభీషణుడు, రాముడు సముద్రుణ్ణి శరణు పొందటం మంచిది. ఈ సముద్రం సగరపుత్రులు తవ్వారు. రాముడు వారి జ్ఞాతి కనుక సముద్రుడు అతనికి సాయం చేయవలసి ఉంది అని బదులు చెప్పాడు. అది విని సుగ్రీవుడు రాముడి దగ్గరికి వెళ్ళి విభీషణుడు చెప్పింది చెప్పాడు. రాముడికి అలాగే తోచింది. అప్పుడు అతను లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి మందహాసంతో చూసి, విభీషణుడు చెప్పింది బాగుంది లక్ష్మణ, నీకు సుగ్రీవుడికి ఎలా తోస్తుందో చెప్పండి. సుగ్రీవుడు గొప్ప పండితుడు, నువ్వు కూడా ఆలోచనలో దిట్టమైన వాడవు. మీరిద్దరూ ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి అని అడిగాడు. దానికి వారు, మాకు విభీషణుడు చెప్పింది బాగుంది. అంతకంటే సుఖావహమైన ఉపాయం లేదు. సేతు కడితే కానీ మనం సముద్రం దాటి లంకలోకి వెళ్ళలేం. ఇది దేవతలకు కూడా సాధ్యం కాదు. కనుక శూరుడైన విభీషణుడు చెప్పిందే చేయడం మంచిది. కాలం మించిపోతుంది. ఈ వానర సైన్యంతో మనం లంకకెలా వెళతామో ఆ సంగతి సముద్రుని ప్రార్థించి తెలుసుకో అని బదులు చెప్పారు. వెంటనే రాముడు సముద్రం గట్టు మీద దర్భాసనం పరుచుకుని వేది మీద అగ్నిహోత్రుడిలాగా దాని మీద ఆసీనుడయ్యాడు. 20వ సర్గ. రావణుడు సుగ్రీవుడి దగ్గరికి దూతను పంపడం. శార్దూలుడనే రాక్షసుడు ఒకడు వచ్చి సముద్ర తీరాన్ని విడిసిన సుగ్రీవుని వానర సైన్యం అంతా చూశాడు. వాడు రావణుడి గూఢచారి.
వాడు అదంతా చూసి వెంటనే లంకకు వెళ్ళి, మహాప్రభు, వానర వీరులతోనూ భల్లూక వీరులతోనూ నిండి ఉన్న ఆ మహాసేన లంక మీదకు వస్తోంది. రెండో సముద్రంలాగా అది అగాధంగానూ అప్రమేయంగానూ ఉంది. దశరథ కుమారులైన రామలక్ష్మణులు గొప్ప గొప్ప ఉత్తమాయుధాలతో సీత కోసం వస్తున్నారు. వారిప్పుడు సముద్ర తీరాన విడిసి ఉన్నారు. వానరసేన ఎటు చూసినా 10 ఆమడల మేర భూమి ఆక్రమించి ఉంది. ఉన్న సంగతి ఇది. ఇకదో వివరాలు తెలుసుకోవాలి. ఆలస్యం చేయకూడదు. నువ్వు త్వరగా దూతలను పంపాలి. సామమో భేదమో అవలంబించి నడుచుకో అని చెప్పాడు. అది విని రావణుడు చేయవలసింది స్థిర నిశ్చయం చేసుకుని శుకుడనే రాక్షసుడిని పిలిచి, నువ్వు వెళ్ళి సుగ్రీవుని కలుసుకో. ధైర్యంగా ఉండి నా మాటలు మృదువుగా చెప్పు. సుగ్రీవ, నువ్వు మహారాజ వంశాన పుట్టినవాడవు. గొప్ప బలశాలివి. నువ్వు రామునితో కలిస్తే వచ్చే లాభము, కలవకపోతే కలిగే నష్టము కూడా ఏమీ లేదు. నువ్వు సోదరునితో సమానుడవు. నేను ధీమంతుడైన రాముని భార్యను తీసుకువచ్చాననుకో, దాంతో నీకేమి సంబంధం? కనుక వెనక్కి వెళ్ళి కిష్కిందలో సుఖంగా ఉండు. ఏ విధంగా ప్రయత్నించినా వానరులు లంకలో ప్రవేశించలేరు. దేవతలు గంధర్వులు కూడా ఆ పని చేయలేరంటే వానరుల మాట చెప్పేదేముంది అని చెప్పాడు. అది విని శుకుడు వెంటనే ఒక పక్షి అయిపోయి ఆకాశానికి ఎగిరి వానరసేనను కలుసుకుని ఆకాశంలోనే ఉండి సుగ్రీవుణ్ణి పిలిచి రావణుడు చెప్పిందంతా చెప్పాడు. ఆ మాటలు విని వినడంతోనే వానరులు కొందరు ఆకాశానికి ఎగిరి వాణ్ణి కొట్టి పట్టుకుని కిందకి తీసుకొచ్చారు. వాడప్పుడు రాముని చూసి, రామా, ఎవరూ దూతను చంపరు. ఈ వానరులను నివారించు. స్వామి చెప్పిన మాటలు మాని తన సొంత మాటలు చెప్పే దూతను మాత్రం చంపవచ్చు అన్నాడు. దానిమీద రాముడు వానరులను వారించాడు. వెంటనే వాడు మళ్ళీ ఆకాశానికి ఎగిరి వెళ్ళి, సుగ్రీవ, నువ్వు సత్తా గలవాడవు, మహాబల పరాక్రమశాలివి. రావణుడికి నన్నేం చెప్పమంటావు? రావణుడు లోకవిద్రావణుడు అని నువ్వు ఎరుగుదూ కదా అన్నాడు. దానికి సుగ్రీవుడు అందుకుని, రావణ, నువ్వు నాకు మిత్రుడవు కావు, కనుక నిన్ను నేను కరుణించవలసిన అగత్యం లేదు. నువ్వు నాకేమీ ఉపకారం చేయలేదు. అంచేత ప్రియుడవు కాదు. నువ్వు రాముడికి విరోధివి, అతనికి శత్రుడవు, కనుక నాకు విరోధివే. వాలినిలాగే నిన్ను చంపవలసే ఉంది. రావణ, నేను పుత్రులతోనూ మిత్రులతోనూ బంధువులతోనూ జ్ఞాతులతోనూ కలిసి నిన్ను నాశనం చేసేస్తాను. పెద్ద సేనతో వచ్చి నేను లంక అంతా భస్మం చేస్తాను. నువ్వు మాయం అయినా, సూర్యమండలంలో దాక్కున్నా, పాతాళంలో ప్రవేశించినా, దేవతలు అడ్డువచ్చినా రాముడు నిన్ను సంహరించేస్తాడు, విడిచిపెట్టాడు. 3 లోకాల్లోనూ నిన్ను రక్షించగల ప్రాణి ఏదీ లేదు. నువ్వు జటాయువును చంపానని గర్విస్తున్నావేమో, అతను ముసలివాడు, కాటికి కాళ్ళు చాచుకుని ఉండినవాడు. ఇంతెందుకు? రాముడు కానీ లక్ష్మణుడు కానీ చూస్తుండగా నువ్వు సీతను తీసుకురాగలిగావా? రాముడు నీ ప్రాణాలు తీస్తాడు, నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు. అతను మహాత్ముడు, మహాబలుడు. దేవతలు దానవులు అతన్ని ఎదిరించి నిలవలేరు అని రావణుడికి చెప్పు అన్నాడు. అప్పుడు అంగదుడు సుగ్రీవుణ్ణి చూసి, మహారాజా, వీడు గూఢచారి కానీ దూతకాడని నాకు తోస్తోంది. వీడిక్కడ ఉండి మన బలం ఎంతో బాగా లెక్క వేసుకున్నాడు, కనుక వీడిని పట్టి బంధించాలి, లంకకు పోనివ్వకూడదు అని చెప్పాడు. వెంటనే సుగ్రీవుడు ఆజ్ఞాపించగా కొందరు వానరులు ఆకాశానికి ఎగిరి వాడిని పట్టుకుని కొట్టి కట్టేశారు. దానిమీద వాడు రాముణ్ణి సంబోధించి, వీళ్ళు నా కళ్ళు పీకేస్తున్నారు, నా రెక్కలు విరిచేస్తున్నారు. నన్ను వీళ్ళు చంపేశారంటే నేను దూతను గనుక నేను పుట్టింది మొదలు ఇప్పటిదాకా చేసిన పాపం అంతా నీకు చుట్టుకుంటుంది అన్నాడు. అది విని రాముడు, వాడిని విడిచిపెట్టండి అని వానరులను ఆజ్ఞాపించాడు. 21వ సర్గ. రాముడు మహోగ్రుడై సముద్రం మీద బాణాలు వేయటం, చెలీల కట్ట మీద దర్భలు పరుచుకుని తూర్పుగా తిరిగి సముద్రుడికి నమస్కరించి సర్ప శరీరంలాగా అతి మృదువైన తన భుజమే తలగడగా పడుకున్నాడు రాముడు. మొన్నటిదాకా ఆ చేతికి బంగారు భూషణాలు ఎన్నో ఉండేవి. కుసుమ కోమలులైన యువతులు అనేక మంది ఆ చేతిని అభిమర్శించేవారు. చందనము, అగరు మొదలైన అంగరాగాదులతో ఆ చెయ్యి ఎంతో సుందరంగా ఉండేది. రాముడు సీత శయ్యాగతులై ఉండేటప్పుడు ఆమెకు అదే తలగడ. గంగాజలంలో నివసించే తక్షకుని శరీరంలా ఉందది. యుద్ధంలో అది కాడిలాగా ఉండి శత్రువులకు శోకం కలిగిస్తుంది, స్నేహితులకు ఆనందం కలిగిస్తుంది. భూమండలానికంతటికీ అది ఆధారం. జాగాత కిణాంకితం, ఇనుపగుది వంటిది. ఆ చేతి మీదుగా రాముడు అనేక వేల గోదానాలు చేశాడు. అలాంటి చేతిని తలగడగా ఉంచుకుని రాముడు, నాకిప్పుడు మరణమో సముద్ర తరణమో ఒకటే గతి అనుకుంటూ పడుకున్నాడు. అతను చాలా నియమంగా ఉన్నాడు, అప్రమత్తుడై ఉన్నాడు. అయినా అలా పడుకుని ఉండగానే 3 రాత్రులు గడిచిపోయాయి. అప్పటికీ సముద్రుడు
మౌఢ్యం వల్ల సాక్షాత్కరించలేదు. అప్పుడు రాముడు కళ్ళెర్రజేసి లక్ష్మణుడితో, తమ్ముడు, సముద్రుడు బాగా పొగరెక్కి ఉన్నాడు, అంచేతనే కనపడకపోవడం. గుణహీనుల దగ్గర శాంతము, ఓర్పు, రుజుభావము, మెత్తగా మాట్లాడడము పనికిరావు. లోకం ఆత్మప్రశంస చేసుకునేవాణ్ణి, దుష్టుణ్ణి, వంచకుణ్ణి, అందరినీ భయపెట్టేవాణ్ణి, అందరినీ దండించేవాణ్ణి పూజిస్తుంది. మెత్తమెత్తగా ఉంటే కీర్తి రాదు, మెత్తమెత్తగా ఉంటే యశస్సు రాదు, మెత్తమెత్తగా ఉంటే యుద్ధంలో జయమూ రాదు. ఇదే నా బాణాలతో తెగిపోయిన మొసళ్లతో సముద్రం నిండిపోతుంది. చూడు, సర్పాల శరీరాలు తెగిపోతాయి, ఏనుగులను మించి ఉండే చేపలు ముక్కలు ముక్కలైపోతాయి. ముత్యపు చిప్పలతోనూ, శంఖాలతోనూ, చేపలతోనూ, మొసళ్లతోనూ నిండి ఉన్న ఈ సముద్రం అంతా ఇంకిచ్చేస్తాను చూడు. నా ఓర్పు చూసి ఈ సముద్రుడు నేను చేతగానివాడనుకుంటున్నాడు. ఛీ, ఇలాంటి వాళ్ళ దగ్గర శాంతం, ఇలా మెత్తగా ఉన్నంతకాలము సముద్రుడు నా ఎదుటికి రాడు. కనుక ధనస్సు తీసుకురా, నా బాణాలతో సముద్రం ఎండగట్టేస్తాను, వానర వీరులు నడిచే వెళ్ళవచ్చు అని చెప్పి ఘోర బాణాలు విడిచాడు. అవి భగభగమండుతో వెళ్ళి సముద్రంలో ప్రవేశించాయి. దాంతో పెద్ద పెద్ద కెరటాలు లేచాయి, శంఖాలు, ముత్యపు చిప్పలు తేలిపోయాయి, పొగలు లేచాయి, సర్పాలన్నీ వ్యతితాలైపోయాయి. పాతాళ్లలో నివసించే రాక్షసులందరూ పీడితులైపోయారు. చేపలతోనూ, మొసళ్లతోనూ వింధ్యమందర పర్వతాలంతా లేచి కెరటాలు లేచి విరిగిపడ్డాయి. అదంతా చూసి లక్ష్మణుడు ఊర్ధ్వశ్వాసతో రాముడు మరో బాణం తొడుగుతూ ఉంటే వద్దు వద్దు అంటూ వెళ్ళి ఆ ధనుసు పట్టుకున్నాడు. 22వ సర్గ. సముద్రుడు నళ్ళుని చేత సేతు కట్టించుకోమని చెప్పడం. అప్పుడు రాముడు సముద్రుని చూసి, సముద్రుడా, పాతాళం దాకా నేను ఇప్పుడే ఎండగట్టేస్తాను, నా బాణాలతో నీ అందున జలం అంతా ఇంకిపోవడమే కాకుండా దుమ్ము ధూళి బయలుదేరుతుంది. నా శరవర్షం వల్ల ఇలా దారి ఏర్పడి ఈ వానర సేనను అంతా నడిచే లంకకు వెళ్ళిపోతుంది. నువ్వు దానవులకు నివాస స్థానానివి, అంచేత నా పౌరుషము, నా పరాక్రమము, నా వల్ల నీకు కలిగే దుఃఖము తెలుసుకోలేకుండా ఉన్నావు అని చెప్పి వశిష్ఠుని బ్రహ్మదండంతో సమానమైన బ్రహ్మాస్త్రం తీసి ధనుసులో తొడిగాడు. దాంతో భూమి బద్దలైనట్టయింది, ఆకాశం ముఖరితమైంది, పర్వతాలు ఊగిపోయాయి, లోకమంతా పొగతో నిండిపోయి దిక్కులు తెలియకుండా అయిపోయాయి, సరస్సులు, నదులు కలగిపోయాయి, చంద్రసూర్యులు, నక్షత్రాలు గతి తప్పాయి. ఆకాశమంతా పొగ ఆవరించి ఉండడం వల్ల సూర్యకిరణాలు ఉల్కల్లా ఉన్నాయి, పిడుగులు పడ్డాయి. ఆకాశమంతా మహావాయువుతో బోరటిల్లిపోయింది, గొప్ప గొప్ప వృక్షాలు కూలిపోయాయి, పర్వత శిఖరాలు కదిలిపోయాయి, మేఘాలు పిడుగులు విడిచాయి, ప్రాణకోటి అరుపులు పిడుగుల్లా వినపడ్డాయి. అదృశ్యాలైన మహాభూతాల ధ్వని అస్పష్టంగానూ, మహాభయంకరంగానూ వినిపించింది. సముద్రమంతా జల జంతువులతో అల్లకల్లోనమైపోయింది. చెలికట్ట దాటి ఒక ఆమడ వరకు పొంగింది. అది పారిపోతున్నట్టుండడం వల్ల రాముడా బాణం విడిచిపెట్టలేదు. అప్పుడు సముద్ర మధ్యం నుంచి సముద్రుడు రూపొంది స్వయంగా బయలుదేరి వచ్చాడు. అది మేరుపర్వత శిఖరం నుంచి సూర్యుడు వస్తున్నట్టుంది. అతని శరీరం వైఢూర్యవర్ణంగా ఉంది. రత్నాలు పొదిగిన అనేక సువర్ణాభరణాలు ధరించాడు. ఎర్రని బట్టలు కట్టుకున్నాడు. కౌస్తుభమణితో పుట్టిన మహారత్నం మెడలో మెరిసిపోతోంది. రామా, నేను సముద్రుణ్ణి, ఇదే నమస్కరిస్తున్నాను అంటూ వచ్చాడతను. వచ్చి వినయ విధేయతలతో, రామా, భూమి, వాయువు, ఆకాశము, జలము, తేజస్సు, వీటి స్వభావాలు శాశ్వతాలు. అనగా భూమి స్వభావం కాఠిన్యం, వాయువు స్వభావం అడ్డంగా వెళ్ళటం, ఆకాశ స్వభావం అవకాశం ఇవ్వటం, జలం స్వభావం లోతుగా ఉండటం, తేజస్సు స్వభావం మంటలు పైకి రావడం. ఈ స్వభావాలు శాశ్వతాలు, ఇవి మారవు. అంచేత లోతుగా ఉండడము, దాటడానికి శక్యంగా కాకుండా ఉండడము నా స్వభావం. లోతుగా ఉండకపోవడం నాకు విరుద్ధ ధర్మం. ఇది ఉన్న రహస్యం. ఇచ్ఛాపూర్వకంగా కానీ, లోభం వల్ల కానీ, భయం వల్ల కానీ, మొసళ్లతోనూ, తిమితిమింగళాలతోనూ నిండి ఉండిన నా జలం స్తంభింప చేయడానికి వీల్లేదు. కనుక రామా, ఎలాగో ఒకలాగా, అంటే నీ వానరసేన అవతలకు వెళ్ళేదాకా మొసళ్ళు మొదలైనవి వారినేమీ చేయకుండా ఉండేటట్టు చూస్తాను, వానరసేన దాటడానికి చక్కని మార్గం ఏర్పడేటట్లు మాత్రం చేస్తాను అని విన్నవించాడు. దానిమీద రాముడు, సముద్రుడా, నేను బాణం సంధించానే, ఇది అమోఘం, వ్యర్థం కావడానికి వీల్లేదు, దీన్ని ఎక్కడ ప్రయోగించమంటావు అని అడిగాడు. అందుకు సముద్రుడు, రామా, ఇక్కడికి ఉత్తరాన సమీపంగానే నీలాగే లోకవిఖ్యాతి గల ద్రుమకుల్యం అనే స్థలం ఉంది. అక్కడ అనేక దస్యులు చేరి నా జలం తాగుతూ చాలా ఘోరకృత్యాలు చేస్తున్నారు. ఆ పాపులు నన్ను ముట్టుకుంటే నేను సహించలేకుండా ఉన్నాను, అమోఘమైన నీ బాణం వాళ్ల మీద ప్రయోగించు అని బదులు చెప్పాడు. రాముడు వెంటనే అక్కడ పడేటట్టు బాణం విడిచాడు. అది మొదలు ఆ ద్రుమకుల్యం మరుకాంతరం అని ప్రసిద్ధి పొందింది. ఆ బాణాఘాతం సహించలేక భూమి ఆర్తనాదం చేసింది. ఆ రంధ్రాల నుంచి
రసాతల జలం పైకిగిసింది. అప్పటినుంచి అది వ్రణకూపం అని పిలువబడుతోంది. దానిలో నుంచి వచ్చే జలం సముద్ర జలంలాగానే ఉంటుంది. బాణవేగంతో అక్కడ భూమి బద్దలయ్యేటప్పుడు చాలా గొప్ప ధ్వని అయింది. ఆ బాణంతో ఆ దశ్యులు ముట్టుకున్న జలం ఇంకిపోయింది. ఇలా రాముడు సముద్ర కుక్షి నుంచి ఆ పాపాత్ములను నశింపజేసి ఈ మరుకాంతరంలో పశువులకు కావలసిన రకరకాల గడ్డి ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రోగాలుండవు. పళ్ళు దుంపలు రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి అని వరమిచ్చాడు. ఈ కారణం వల్ల ఆ మరుకాంతరం చాలా చక్కగా ఉంటుంది. ఇదయాక సముద్రుడు రాముడితో, రామ, వానర వీరులలో ప్రముఖుడైన ఈ నలుడు విశ్వకర్మ కొడుకు. తండ్రి ఇతనికి గొప్ప వరం ఇచ్చాడు. అంచేత అతను శిల్ప విద్యలో తండ్రికి సమానుడు. ఇతను తండ్రి అంతటి వాడు కనుక ఇతను నా మీద సేతువు నిర్మించాలి, నేను ఆ సేతువు మునిగిపోకుండా పట్టుకుని ఉంటాను అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. 23. నలుడు సేతువు నిర్మించడం. అప్పుడు నలుడు ముందుకు వచ్చి, రామ, విశాలమైన ఈ సముద్రం మీద నేను సేతువు నిర్మిస్తాను. సముద్రుడు చెప్పింది సత్యం. ఎలాంటి వాని విషయమైనా దండోపాయమే మంచిదని నా అభిప్రాయం. కృతజ్ఞులు కాని వారి ఎదట సామము దానము భేదము కూడా నిరుపయోగాలైపోతాయి. భయంకరుడైన ఈ సముద్రుడు దండభయం వల్లనే సేతువు నిర్మించడానికి అవకాశం ఇచ్చాడు. విశ్వకర్మ మందరపర్వతం మీద నా తల్లికి వరం ఇచ్చాడు. అంచేత విశ్వకర్మకు నేను ఔరసపుత్రుణ్ణి, అతనితో సాటి అయినవాణ్ణి. ఎవరు అడగకుండా నా శక్తి సామర్థ్యాలు నేను ఎవరికి చెప్పకూడదని నా తండ్రి నాకు ఆనపెట్టాడు. నిజంగా నేను విశాలమైన ఈ సముద్రం మీద సేతువు నిర్మించగలను. సముద్రుడు ఉన్నదన్నట్టు చెప్పి నాకు జ్ఞాపకం కూడా చేశాడు. వానర వీరులారా, మీరందరూ ఇప్పుడే సేతువు నిర్మించండి అని చెప్పాడు. రాముడు సెలవివ్వగా పర్వతాల వంటి వానర వీరులు వేలు లక్షలు వెళ్ళి మద్ది చెట్లు, తాడి చెట్లు, బొద్దుగు చెట్లు, మారేడు చెట్లు, సప్తవర్ణాలు, కర్ణికారాలు, ఇప్ప చెట్లు, కొడిసె చెట్లు, మామిడి చెట్లు, అశోక చెట్లు మొదలైన రకరకాల వృక్షాలు తెచ్చి సముద్రంలో పడేశారు. కొబ్బరి చెట్లు, పొగడ చెట్లు, చెండ్ర చెట్లు, వేప చెట్టు కూడా తెచ్చి పడేశారు. తర్వాత పర్వతాలు బద్దలు కొట్టి ఏనుగులంతేసి బండరాళ్ళు యంత్రాలతో తెచ్చి వాటి మీద పడేశారు. అవి వేసినప్పుడల్లా సముద్ర జలం ఆకాశం అంటేటట్టు ఎగిసింది. కొందరు హెచ్చు తక్కువలు, వంకర టింకరలు రాకుండా ఉండేటట్లు సూత్రాలు పట్టారు. కొందరు కొలతకర్రలు పుచ్చుకున్నారు. చివరికి ఆ నలుడు 10 ఆమడల వెడల్పున 100 ఆమడల సేతువు నిర్మించాడు. బండరాళ్లు మోసుకుని పరిగెత్తుతూ ఉంటే ఆ వానరులు ఏనుగుల్లా ఉన్నారు. వారు సముద్రంలో రాళ్లు వేసినప్పుడు పెద్ద పెద్ద ధ్వనులు పుట్టాయి. నలుడు మొదటినాడు 14 ఆమడల సేతువు నిర్మించాడు. 2వ నాడు 20 ఆమడల సేతువు నిర్మించాడు. 3వ నాడు 21 ఆమడల సేతువు నిర్మించాడు. 4వ నాడు 22 ఆమడల సేతువు నిర్మించాడు. 5వ నాడు వానరులను తొందరపెట్టి 23 ఆమడల సేతువు నిర్మించాడు. సముద్రంలో నలుడు నిర్మించిన ఆ సేతువు ఆకాశాన స్వాతి వీధిలా ఉంది. తర్వాత దేవతలు, గంధర్వులు, సిద్ధులు, పరమర్షులు వచ్చి ఆకాశమంతా నిండిపోయి 100 ఆమడల పొడుగు, 10 ఆమడల వెడల్పు గల ఆ సేతువును చూసి చాలా ఆశ్చర్యపడి ఆనందించి నలుణ్ణి చాలా మెచ్చుకున్నారు. వానరులు ఆ సేతువు మీద ఎగురుతూ దుముకుతూ చాలా ఆనంద కోలాహలంగా ఉన్నారు. ఆ సేతువు సముద్రంలో పాపిడిలా ఉంది. కోట్ల కొద్ది వానరులు ఆ సేతువు మీద వెళ్ళి అవతలిగట్టు చేరుకున్నారు. సేతువు చివరి విభీషణుడు గదాపాణి అయి అడ్డు వచ్చిన వారిని సంహరించడానికి మహామేరువులాగా నుంచున్నాడు. అప్పుడు సుగ్రీవుడు వచ్చి, రామ, నువ్వు హనుమంతుని భుజాల మీద కూర్చో, లక్ష్మణుణ్ణి అంగదుని భుజాల మీద కూర్చోమను. ఈ సముద్రం చాలా వెడల్పుగా ఉంది. వానరులు మిమ్మల్ని ఆకాశాన తీసుకువెళతారు అని చెప్పాడు. సుగ్రీవుడు చెప్పినట్లుగానే ధనుష్పాణులై రామలక్ష్మణులు ముందు బయలుదేరారు. కొందరు వానరులు మధ్యగా వెళ్లారు. కొందరు పక్కపక్కగా వెళ్లారు. కొందరు దారి దొరక సముద్రంలో పడిపోతూ వచ్చారు. కొందరు ఈ తొక్కుళ్ళాట ఎందుకు అని ఎగిరి వెళ్లారు. బ్రహ్మాండమైన ఆ వానరసేన దాటడంలో కలిగిన రోదా సముద్ర ఘోషణ మించిపోయింది. ఇలా ఆ వానరసేన నలనిర్మితమైన సేతువు మీదిగా దాటగా సుగ్రీవుడు ఫలాలు, దుంపలు, జలము పుష్కలంగా ఉన్న చోట విడియించాడు. దేవతలు, సిద్ధులు, చారణులు ఇదంతా చూసి రాముణ్ణి వేరువేరుగా పుణ్యోదకాలతో అభిషేకించారు. రామ, శత్రువులను నాశనం చేయి, సముద్ర పర్యంతం అయిన భూమండలం అంతా చిరకాలం పాలించు అని అతనికి వారు ఆశీర్వాదాలు చేశారు. 24. రాముడు వానరసేనతో లంకాభిముఖంగా నడవడం. శుభాశుభ నిమిత్తాల లక్షణాలు ఫలాలు బాగా తెలిసి రాముడు
అప్పుడు కొన్ని నిమిత్తాలు చూసి లక్ష్మణుని కౌగిలించుకుని, లక్ష్మణ, జలము కందమూలాలు గల చోటు చూసి ఈ వానర సేనను గరుడ వ్యూహంగా తీర్చుకుని ఉందాము. అయితే వానర వీరులకు, భల్లూక వీరులకు, రాక్షస వీరులకు కూడా లోకక్షయకరమైన మహాభయం తటస్థించినట్లు కనపడుతోంది. వాయువు కలుషంగా వీస్తోంది, భూమి వడవడ వణుకుతోంది, పర్వత శిఖరాలు ఊగిపోతున్నాయి, చెట్లు కూలిపోతున్నాయి, మేఘాలు గద్దల్లాగా డేగల్లాగా అరుస్తూ రక్తబిందువులు కురుస్తున్నాయి. సంధ్య రక్తచందనంలాగా చాలా భయంకరంగా ఉంది. సూర్యమండలం నుంచి భగభగమంటూ అగ్నిమండలం కిందికి ఉరుకుతోంది. మృగాలు పక్షులు సూర్యుడికేసి తిరిగి దీనంగా అరుస్తూ భయం పుట్టిస్తున్నాయి. చంద్రుడు కాంతిహీనుడై సంతాపం కలిగిస్తున్నాడు. సూర్యుడి చుట్టూ నలుపు ఎరుపు చారలతో లోకక్షయం సూచించే పరివేశం ఏర్పడి ఉంది. విమలమైన సూర్యబింబంలో నల్లని మచ్చ కనపడుతోంది. ధూళి దూసరితాలైపోయి నక్షత్రాలు ప్రళయం సూచిస్తున్నాయి. కాకులు గద్దలు అశుభంగా కూస్తూ కిందికి తిరుగుతున్నాయి. వానర వీరులు, రాక్షస వీరులు విడిచిన శూలాలతోనూ రాళ్లతోనూ ఖడ్గాలతోనూ భూమి అంతా రక్తమాంసమయం అయిపోతోంది. ఇంకెందుకు, రావణపాలితమైన లంకమీదికి వానర వీరులతో ఇప్పుడే దండెత్తి వెళదాం అన్నాడు. ఇలా అని ధనుష్పాణి అయిన రాముడు ముందుగా లంకకేసి బయలుదేరాడు. అతని వెనుక విభీషణుడు, సుగ్రీవుడు, వానర వీరులు బయలుదేరారు. వానర వీరుల ఆనంద కోలాహలం చూసి రాముడు ఎంతో ఉత్సాహభరితుడైనాడు. 25. రాముడు లంక మీదికి వచ్చాడని శుకుడు రావణుడితో చెప్పడం. శరత్కాల పౌర్ణమి నాడు చంద్రునితో కూడిన నక్షత్ర సమూహంలాగా రాముని చుట్టూ ఉండిన వానర సేన చాలా చక్కగా ఉంది. మహాసముద్రంలాగా అంతులేని ఆ వానర సైన్యం వల్ల భూమి గజగజలాడిపోయింది. అప్పుడు వానర సైన్యానికి లంకలో నుంచి భేరీ మృదంగ ధ్వని చెవులు చిల్లుపోయేటట్లు వినపడింది. దాంతో మహోత్సాహభరితులై వారు అంతకంటే ఎక్కువగా సింహనాదాలు చేశారు. ఆ సింహనాదాలు రాక్షసులకు మేఘాల ఉరుముల్లాగా తోచాయి. చిత్రధ్వజ పతాకాలతో అలంకృతమై ఉండిన లంకానగరం చూసి రాముడు మిక్కిలి దుఃఖిస్తూ సీతను తలుచుకున్నాడు. హరిణనేత్ర అయిన సీత ఈ లంకలోనే కుజిని వల్ల రోహిణిలాగా రావణుడి వల్ల నిరోధించబడుతోంది అనుకుని అతను పెద్ద నిట్టూర్పు విడిచి లక్ష్మణుడితో, లక్ష్మణ, సంకల్పమాత్రాన నిర్మితమైనట్టున్న ఈ లంక పర్వత శిఖరాన ఆకాశం రాసుకుంటుంది చూడు. ఇది విశ్వకర్మ నిర్మించినది. ఇది అనేక విమానాలతో, తెల్లని మేఘాలతో నిండి ఉన్న ఆకాశంలాగా చాలా చక్కగా ఉంది. ఈ లంక నిండా చైత్రరథం వంటి ఉద్యానవనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ పూలతోనూ పళ్లతోనూ నిండి చాలా మనోహరంగా ఉన్నాయి. పళ్ళు తిని పిట్టలు చాలా ఆనందంగా ఉన్నాయి. మదుపానం చేసి తుమ్మెదలు మత్తెక్కి ఉన్నాయి. చిగురుటాకులు మెక్కి కోకిలలు మిక్కిలి ఉల్లాసంగా ఉన్నాయి. పిల్లగాలి చక్కగా వీస్తుంది చూడు అని చెప్పాడు. ఇంకా అతను వానర వీరులను చూసి, దుర్జయుడైన అంగదుడు నీలునితో కూడా కలిసి సైన్యమంతటికీ వక్షస్థల భాగంలో ఉండాలి. వానరోత్తముడైన ఋషభుడు సైన్యం దక్షిణ పార్శ్వం రక్షిస్తూ ఉంటుంది. గంధహస్తి వంటి గంధమాదనుడు ఎడమ భాగాన ఉండాలి. శిరోభాగంలో నేను, లక్ష్మణుడు ఉంటాము. జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి కుక్షి భాగంలో ఉండాలి. తేజస్సుతో ఆవరించి వరుణుడు పశ్చిమ దిక్కున ఉండేటట్లు వానర రాజైన సుగ్రీవుడు వెనకాల ఉండాలి అని ఆజ్ఞాపించాడు. ఇలా ఆ వానర సేన గరుడ వ్యూహంతో ఆకాశమంతా మేఘాలు నిండి ఉండేటట్లు భూమి ఆవరించి ఉంది. వానర వీరులు పర్వత శిఖరాలు, పెద్ద పెద్ద వృక్షాలు పుచ్చుకుని రాక్షసుల మీద పడడానికి సిద్ధంగా ఉన్నారు. లంకానగరం అంతా ఈ పర్వత శిఖరాలతోనూ ఈ వృక్షాలతోనూ దుమ్ము ధుళి చేసేస్తాం అంటూ వారు సింహనాదాలు కూడా చేయసాగారు. అప్పుడు రాముడు సుగ్రీవుడితో, చక్కగా విభక్తం అయి సేన అంతా సర్వసిద్ధంగా ఉంది, ఇక శుకుడిని విడిచిపెట్టించు అన్నాడు. సుగ్రీవుడు వెంటనే వాణ్ణి విడిచేశాడు. శుకుడు రావణుని దగ్గరికి వెళ్ళాడు. రావణుడు నవ్వుతూ, నీ రెక్కలు వాళ్ళు తెగ్గొట్టారా, నువ్వాళ్ళకు దొరికిపోయినట్టుందే అని అడిగాడు. దానికి శుకుడు, సముద్రం ఉత్తరగట్టుకు వెళ్ళి నువ్వు చెప్పిన మాట చాలా మృదువుగా చెప్పాను, కానీ నన్ను చూడగానే వానరులు ఆకాశానికి ఎగిరి వచ్చి పట్టుకుని కొట్టి పొడిచి గుద్దులు గుద్ది బాధించారు. ఆ వానరులు నా మాటే వినిపించుకోలేదు. వానరులకు కోపం చాలా ఎక్కువే. విరాధుణ్ణి, కబంధుణ్ణి, కరుణ్ణి సంహరించిన రాముడు సుగ్రీవుడితో కలిసి సీత కోసం లంకకు వచ్చాడు. రాముడు సేతు కట్టి లవణ సముద్రం దాటి ఇదే రాక్షసులను తృణీకరిస్తూ ధనుష్పాణి అయి నిలిచి ఉన్నాడు. భల్లూక వీరులు, వానర వీరులు మేఘాల్లాగా, పర్వతాల్లాగా ఉన్నారు. అపారంగా ఉన్న ఆ సేనతో భూమి అంతా నిండిపోయింది. వానర సైనికులకు, రాక్షస సైనికులకు, దేవదానవ సైనికులకు లాగే సంధి అనేది కుదరదు. ఇదే వానరులు
లంక ప్రాకారం ఆక్రమించడానికి వస్తున్నారు. సీతను రామునికైనా ఇచ్చేయి, దృఢంగా నిలిచి యుద్ధమైనా చెయ్యి అని చెప్పాడు. ఇది విని రావణుడు మండిపడి, దేవతలు దానవులు గంధర్వులు దండెత్తి వచ్చినా, లోకమంతా తిరగబడి నన్ను భయపెట్టినా, సీతను నేను రాముడికి ఇవ్వను. విరగపూసిన చెట్టు మీద తుమ్మెదలు వెళ్ళిపడేటట్టు నా నిశిత బాణాలు రాముడి మీద పడతాయి చూసుకో. నా అమ్ముల పొదిలో నుంచి గుప్పెడేసి బాణాలు తీసి కొరవులతో ఏనుగును పీడించేటట్లు రాముని చికాకు పెట్టేస్తాను చూసుకో. సూర్యుడు ఉదయించి చంద్ర నక్షత్రాదుల కాంతి హరించేటట్టు ధనుష్పాణిని వెళ్ళి నేను వానరసేన అంతా నాశనం చేసేస్తాను చూసుకో. నా వేగం సముద్ర వేగం వంటిది. ఈ సంగతి రాముడికి తెలీదు, అంచేతే నా మీదకి వచ్చాడు. నా అమ్ముల పొదిలో ఉన్న బాణాలు క్రూర సర్పాల వంటివని రాముడు ఎరగడు, అంచేతనే నా మీదకి వచ్చాడు. యుద్ధం చేసేటప్పుడు ఎప్పుడూ రాముడు నన్ను చూసి ఉండడు, అంచేతే నా మీదకి వచ్చాడు. నా ధనుర్వీణ పుచ్చుకుని యుద్ధరంగంలో నేను దారుణంగా వాయించేస్తాను చూసుకో. సహస్రాక్షుడైన ఇంద్రుడు నన్నేమీ చేయలేకపోయాడు, వరుణుడు నా ఎదుట నిలవలేకపోయాడు, యముడు కుబేరుడు కూడా నన్ను తేరిపార చూడలేకపోయారు అన్నాడు. 26. సుఖసారణులు వానర సైన్యం వివరాలు రావణుడికి చెప్పడం. దశరథాత్మజుడైన రాముడు వానర బలంతో కూడా సముద్రం దాటి వచ్చాడని తెలిసాక రావణుడు శుకుడు సారణుడు అనే మంత్రులను పిలిచి దుస్తరమైన సాగరం దాటి అపారమైన వానర సైన్యం వచ్చింది. రాముడు మునుపు ఎన్నడూ కనీ విని ఎరుగని సేతు బంధించాడు. సముద్రం మీద సేతు కట్టారంటే నాకు లక్ష్యం లేదు, ఆ వానర బలం ఎంత ఉందో అది నాకు తెలియాలి. కనుక మీరిద్దరూ ప్రచ్ఛన్నంగా వెళ్ళి వానర బలంలో ప్రవేశించి అది ఏ పాటిదో, దాని బలపరాక్రమాలు ఏ పాటివో, వానర వీరులలో ప్రధానులైన వారెవరో, రాముని మంత్రులెవరో, సుగ్రీవుడికి నమ్మిన బంట్లెవరో, వానర వీరులలో యుద్ధరంగాన అగ్రేసరులై ఉండేవారెవరో, సముద్రం మీద సేతు ఎలా నిర్మించారో, ఆ వానర సైన్యం ఎక్కడికక్కడ విడిసి ఉందో, రాముని ప్రయత్నం ఎంత దృఢమైనదో, అతని పరాక్రమం ఎంతటిదో, అతని ఆయుధాలు ఏమిటో, లక్ష్మణుని బలపరాక్రమాలు ఏపాటివో మీరు తెలుసుకురావాలి. మహాపరాక్రమవంతులైన వానరులకు సేనాధిపతులు ఎవరో తెలుసుకోవాలి, వెళ్ళి వెంటనే తెలుసుకురండి అని పంపాడు. వెంటనే వాళ్ళు బయలుదేరి వెళ్ళి వానర రూపం ధరించి వానర సైన్యంలో ప్రవేశించారు. కానీ అది ఎంత ఉందో లెక్క పెట్టను లేకపోయారు, తెలుసుకోను లేకపోయారు. ఆ వానర సేన పర్వతాగ్రాల మీద ఉంది, చర్యలలో ఉంది, గుహల్లో ఉంది, సముద్ర తీరాన ఉంది, తోటల్లో ఉంది. దాటింది దాటగా కొంత ఇంకా దాటుతూనే ఉంది, దాటవలసింది కూడా ఇంకా చాలా ఉంది. కొంత విడిసింది, కొంత విడిది చూసుకుంటోంది. ఇలాగా అక్షోభ్యం అయిన వానర బలం చూస్తూ ఉండగా విభీషణుడు వాళ్ళని గుర్తించేశాడు. వాళ్ళని పట్టుకుని రాముని ఎదుట నిలబెట్టి, వీళ్ళు రావణుని చారులు, పేర్లు ఒకడు శుకుడు మరొకడు సారణుడును, లంక నుంచి వచ్చారు అని చెప్పాడు. దానిమీద వాళ్ళిద్దరూ ప్రాణాల మీద నిరాశ చేసుకుని భయభక్తులతో చేతులు జోడించుకుని, రామా, మేము రావణుడు పంపగా వచ్చిన చారులమే, నీ బలం అంతా తెలుసుకోవడానికి వచ్చాం అని విన్నవించారు. దానిమీద రాముడు సర్వభూతకాంతుడు కనుక నవ్వుతూ, మా బలం అంతా చూడమైందా, మా సంగతి బాగా తెలుసుకున్నారా, మీ ప్రభువు చెప్పిన పని పూర్తి అయితే ఇక స్వేచ్ఛగా లంకకు వెళ్ళండి, చూడనిదేమైనా ఉంటే మాత్రం అది సకృత్యంగా చూసే వెళ్ళండి, మీకు చేతకాకపోతే విభీషణుడు స్వయంగా వచ్చి మీకు చూపిస్తాడు, మీరిప్పుడు మాకు దొరికిపోయినందుకు బెంగపెట్టుకోకండి, మీకు ప్రాణభయం సుతరాము లేదు, దూతలు కత్తులు కింద పడవేసినా దొరికిపోయినా చంపకూడదు. విభీషణ, వీళ్ళు శత్రుపక్షం వాళ్లే కానీ విడిచిపెట్టి, ఓ రాక్షస దూతలారా, మీరు లంకకు వెళ్ళి రావణుడితో నా మాటలుగా, నువ్వే బలం చూసుకుని నా భార్యను హరించి తెచ్చావో ఆ బలం చూపించు, నీ సైన్యంతోనూ నీ బంధువులతోనూ వచ్చి చూపించు, రేపు ఉదయమే లంకాపట్నము నీ సైన్యము నేను నాశనం చేసేస్తాను చూసుకో, మహేంద్రుడు దానవుల మీద వజ్రాయుధం విడిచేటట్టు రేపు నీ సేన అంతటితో పాటు నీ మీద నా క్రోధం విడిచిపెడతాను చూసుకో అని చెప్పండి అని చెప్పాడు. అప్పుడు శుకసారణులు రాముడికి జేజేలు కొట్టి లంకకు వెళ్ళి ఇదంతా విన్నవించి చివరికి, రాక్షసేశ్వర, మేము విభీషణుడికి దొరికిపోయాము కానీ రాముడు దయతలిచి మమ్మల్ని విడిచిపెట్టాడు, రాముడు లక్ష్మణుడు విభీషణుడు సుగ్రీవుడు ఒక్కచోట ఉండి మాకు లోకపాలకుల్లాగా కనపడ్డారు, వానర సేనతో అగత్యం లేకుండా ఈ నలుగురే లంకను తవ్వి సముద్రంలో కలిపేయగలరు, రాముని ఆకృతి ఆయుధాలు చూడగా వారు ముగ్గురు కూడా అక్కర్లేదు, రాముడు ఒక్కడే లంక అంతా నాశనం చేయగలడు. రామలక్ష్మణుల అధీనంలో ఉన్న ఆ వానరసేన దేవతలు మహేంద్రుడు కూడా తేరి చూడలేరు, మేము సేతువు చూశాం, అది 10 ఆమడల వెడల్పు 100 ఆమడల పొడుగు ఉంది, వానరసేన అంతా దాని మీదుగా దాటి వచ్చింది, రాముడు ఆ సేనతో సముద్రం దక్షిణపు గట్టున విడిసి ఉన్నాడు, ఇంకా కొంత సైన్యం సముద్రం దాటుతుంది, దాటవలసింది కూడా చాలా ఉంది, మొత్తానికి వానర సైన్యం అంత దొరకటలేదు.
మొత్తానికి వానర సైన్యం అంత దొరకడలేదు. ఆ వానర వీరులందరూ కూడా ఎప్పుడు యుద్ధం చేస్తామా అని ఊవిళ్ళూరిపోతున్నారు. కనుక మహాప్రభు, మనకి రామునితో విరోధం వద్దు, సీతను రామునికి ఇచ్చేయి అని చెప్పారు. 26. సారణుడు వానర సేనాధిపతుల సంగతి వేర్వేరుగా చెప్పడం. శుకసారణుడు ఇలా చెప్పగా రావణుడందుకు, సారణ, దేవతలు దానవులు గంధర్వులు కలిసి నా మీదకి దండెత్తి వచ్చినా, లోకమంతా ముంచుకు వచ్చి నన్ను భయపెట్టినా నేను సీతను ఇవ్వను. నిన్ను వానరులు తర్జనభర్జన చేశారు, కొట్టారు, అంచేత భయభ్రాంతుడవై సీతను ఇచ్చేయడం మంచిదే అని భావిస్తున్నావు. నన్ను యుద్ధంలో జయించగల శత్రువు ఎవడున్నాడోయ్ అని అడుగుతూనే అతను మంచుకొండలాగా తెల్లగా ఉన్న మేడ ఎక్కాడు. అది ఎన్నో తాళ్ల ఎత్తున ఉంది. శుకసారణులతో ఆ మేడ ఎక్కేటప్పటికీ రావణుడికి సముద్రము, పర్వతాలు, అడవులు, భూతలము అంతా వానరమయమై ఉండడం కనపడింది. అది అపారంగానూ అసాధ్యంగానూ ఉన్నట్టు కూడా కనపడింది. అంతా చూసి రావణుడు, ఈ వానర సేనలో శూరులెవరు? యుద్ధరంగాన అగ్రేసరులై ఉండేవారెవరు? సుగ్రీవుడు ఎవరి మాట వింటాడు? సేనాపతులు ఎవరు? వివరంగా చెప్పు అని అడిగాడు. సారణుడు ఇలా ప్రారంభించాడు. అదిగో, లంకకేసి తిరిగి ఉండి వేల వేల సేనాధిపతులతో కలిసి సింహనాదం చేస్తున్నాడే, ఆ సింహనాదానికి మన లంకాపట్నం ఊగిపోతుందే. అతను నీరుడు, సుగ్రీవుని వానర సైన్యానికి అంతటికీ అధిపతి. చేతులు పైకెత్తుకుని లంకకేసి వస్తున్నాడు చూడు, పర్వత శిఖరంలాగా పద్మకింజిల్క వర్ణుడై ఉన్నాడే, మాటిమాటికి తోక జాడిస్తున్నాడే, ఆ లాంగుల ధ్వనితో దిక్కులు పిక్కటిల్లిపోతున్నాయే. అతను వానర యువరాజు అంగదుడు. అతను తన తండ్రి అయిన వాలితో సమానుడు. అతనంటే సుగ్రీవుడికి చాలా ప్రీతి. ఇంద్రుని కోసం వరుణుడిలాగా రాముడి కోసం ఈ అంగదుడు పరాక్రమిస్తున్నాడు. రాముని శ్రేయస్సు కోరి లంకకు వచ్చి హనుమంతుడు సీతను చూశాడే, దానికంతకీ ఈ అంగదుడు ఆలోచన మూలం. పరాక్రమవంతుడైన ఈ అంగదుడు తన అపార సేనతో నిన్ను జయించడానికి వచ్చాడు. అంగదుని వెనుక ఉన్నాడు చూడు మహావీరుడొకడు, అతనే నలుడు. సముద్రం మీద సేతు నిర్మించిన వాడు అతనే. నలుని వెనకాల సింహనాదాలు చేస్తూ ఉన్న అసంఖ్యాక వానరవీరులు చందనవనవాసులు. వారు మహావీరులు. వారందరూ లంక నాశనం చేయడానికి వచ్చారు. వెండిలాగా తెల్లగా ఉన్న ఆ వానరవీరుడు శ్వేతుడు. అతను మహాపరాక్రమశాలి, బుద్ధిమంతుడు, వానరవీరులలో చాలా గొప్పవాడని, త్రిలోకాలలోనూ ప్రఖ్యాతి గన్నవాడు. అతను సుగ్రీవుని దగ్గరకు వచ్చి మళ్లీ వానరసేనను విభజించుకుంటూ వెళుతున్నాడు. అల్లదిగో, అతని పేరు కుముదుడు. గోమతి తీరాన సంకోచనం అనే పర్వతం మీద వానరాజ్యం పాలిస్తున్నవాడు. అతని తోక చాలా పొడుగ్గా ఉంది. దాని రోమాలు కూడా చాలా పొడుగ్గా ఉన్నాయి. అవి ఎర్రగాను, పచ్చగాను, తెల్లగాను ఉండి చాలా రమ్యంగా ఉంటాయి. అతను మహాధైర్యశాలి, చండపరాక్రముడు. యుద్ధం అంటే అతనికి ఎంతో ఇష్టం. అతను కూడా లంకను నాశనం చేయడానికే తన సేనతో కదిలి వచ్చాడు. అదిగో, సింహంలాగా కపిలవర్ణుడై దీర్ఘనేత్రుడై లంకను భస్మం చేసేటట్లు చూస్తున్నాడు చూడు. అతని పేరు రంభుడు. అతను వింధ్యపర్వతాన కృష్ణగిరి మీద, సహ్యపర్వతం మీద, సుదర్శన పర్వతం మీద ఉన్న అసంఖ్యాక వానరులకు ప్రభు. అతను కూడా లంకను నేలమట్టం చేయడానికే తన సేనతో వచ్చాడు. ఇదిగో, చెవులు రిక్కించుకుంటూ మాటిమాటికి ఆవలిస్తున్నాడు చూడు. అతని పేరు శరభుడు. అతనికి మృత్యు అంటే కూడా భయం లేదు. అతని చేతి కింద 40 లక్షల వానర వీరులున్నారు. మన మీదక అతను వారందరితోటి వచ్చాడు. ఇదిగో, వానరవీరుల మధ్య ఒకడు పర్వతంలా నుంచుని ఉన్నాడు. అతను దేవేంద్రుడిలా ఉన్నాడు. అతని కంఠధ్వని భేరీధ్వనిలా ఉంది. అతని పేరు పనసుడు, గొప్ప శూరుడు. అతను పారయాత్ర పర్వతం మీద ఉంటాడు. యుద్ధరంగంలోకి వచ్చాడంటే ఎలాంటి వాళ్ళు కూడా అతన్ని కదపలేరు. అతని చేతిలో 50 లక్షల వానర ప్రముఖులున్నారు. అదిగో, అతని పేరు వినతుడు. అతను పర్ణాసా నదీ తీరాన ఉంటాడు. అతని దగ్గర 60 లక్షల వానర యోధులు ఉన్నారు. అతను క్రోధుడనే వానర ప్రముఖుడు. చాలా బలం గలవాడు. నీ మీద పగబూని వచ్చాడు. గైరికవర్ణంతో వానర వీరులందరినీ మించి ఉన్నాడు చూడు. అతని పేరు గవయుడు, మహాతేజశాలి. నీ మీదకు చాలా కోపంతో వచ్చాడు. అతని దగ్గర 70 లక్షల వానర యోధులున్నారు. వారందరితోనూ అతను లంకను నాశనం చేయడానికి వచ్చాడు. వారందరూ యుద్ధంలో అసాధ్యులు, కామరూపులు, ఎలాంటి ఘోరాలైనా చేయగలరు అని చెప్పాడు. 28. సర్గ. సారణుడు జాంబవదాదుల సంగతి చెప్పడం. సారణుడు మళ్లీ ప్రారంభించాడు. రాక్షసేంద్ర, ప్రాణాలకైనా తెగించి రాముని కోసం యుద్ధం చేసే వానరవీరులు మరికొందరున్నారు. చెప్తాను విను. అదుగో, అతను హరుడు అనే వానర సేనాధిపతి. ఎర్రని, పచ్చని, నల్లని, తెల్లని పొడుగాటి వెంట్రుకలు గల నిడుపైన తోకతో అతను చాలా గంభీరంగా ఉన్నాడు. అతని తోక వెంట్రుకలు మిలమిల మెరుస్తున్నాయి. అతను మహాఘోరంగా యుద్ధం చేస్తాడు. చెట్లు చేమలు పుచ్చుకుని లంక మీద పడడానికి అతని వెనకాల వేల వేల సిద్ధంగా ఉన్నారు. అతను 1000 కోట్ల వానరవీరులతో లంకను నాశనం చేయడానికి వచ్చాడు. రాక్షస ప్రభు, అవే భల్లూకాలు చూసావా? అవి నల్లని మేఘాల్లాగా, కాటుక కొండల్లాగా ఉన్నాయి. చూసావా?
యుద్ధంలో వాటిని ఎదిరించి నిలవడం ఎలాంటి వారికి సాధ్యం కాదు. అవి పర్వతాల మీద, అడవుల్లోనూ, నదీ తీరాల్లోనూ ఉంటాయి. ఇన్ని అని వాటి సంఖ్య చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఇవన్నీ నీ మీదకు సముద్రం విరిగి పడ్డట్టుగా వస్తున్నాయి. వాటి నడుమ మేఘాల మధ్య ఇంద్రుడు ఉండేటట్లు నడుచుడు. అతని పేరు ధూమ్రుడు. తను చాలా భయంకరుడు. అతను నర్మదాజలం తాగుతూ వృక్షవంతం అనే గిరి మీద నివసిస్తూ ఉంటాడు. అతనే ఆ భల్లూక వీరులకు సేనాధిపతి. అతని దగ్గరగా పర్వతంలాగా మరొక భల్లూక వీరుడు నడుచుడు. అతనే జాంబవంతుడు. ధూమ్రునకు అన్న. అన్నదమ్ముల రూపం ఒకటే, కానీ పరాక్రమంలో మాత్రం తమ్ముడి కంటే చాలా గొప్పవాడు. అతను సేనాధిపతులందరిలోనూ చాలా గొప్పవాడు, మహాపరాక్రమశాలి. పెద్దలను సేవించడం అతనికి చాలా ఇష్టం. యుద్ధాలలో అసాధ్యుడు, అసహాయ శూరుడు. వెనుకటికి దేవాసుర యుద్ధంలో దేవేంద్రుడికి చాలా సాయం చేసి ఇతను ఎన్నో వరాలు పొందాడు. అతని అనుచరులు అగ్నిహోత్రం వంటివారు, రాక్షసులను, పిశాచలను మించిన వారు. చావుకు వారు భయపడరు. పర్వత శిఖరాలెక్కి పెద్ద పెద్ద బండరాళ్లను శత్రువుల మీదకి విసరడంలో వారు చాలా నిపుణులు. అదుగో ఎగరటానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడే అతని పేరు బలుడు. వానర యోధులలో ప్రఖ్యాతి పొందినవాడు. అతనికి వేసి వానరులు ఎలా చూస్తున్నారో చూడు. అతను చాలా బలశాలి. దేవేంద్రుడికి ఒక యుద్ధంలో ఎంతో సేవ చేశాడు. నడిచేటప్పుడు అతని అడుగు ఆమడ దూరాన పడుతూ ఉంటుంది. అతను చాలా పొడుగరి, నువ్వు చూస్తూనే ఉన్నావు. అలాంటి రూపం చతుష్పాదులలో అతనికి ఒక్కడికే ఉంది. అతను వానరుల పితామహుడు, సన్నాదనుడు అని అతని పేరు. అతను ఒకసారి దేవేంద్రుడితో కలియబడ్డాడు. అప్పుడు దేవేంద్రుడే ఓడిపోయాడు. అదుగో అతను క్రోధనుడు అనే వానర సేనాధిపతి. అతను గంధర్వకన్యకు అగ్నికి పుట్టినవాడు. అతను ఇంద్రుడి కంటే గొప్ప పరాక్రమశాలి. ఒక మాట, ఇంద్రుడికి సాయం కూడా చేశాడు. నీ అన్న అయిన కుబేరుని పాలనలో ఉన్న జంబూ బహుళమైన హిమోద్గిరి మీద ఉంటాడు. అతను పరాజయం అన్నది ఎరగడు. 10 కోట్ల వానర వీరులతో అతను లంకను పట్టుకోవడానికి వచ్చాడు. అదిగో అక్కడ ఒక వానర వీరుడున్నాడు చూడు. గజాకారంతో శంభసాధనుడు అనే రాక్షసుడు మునులను బాధిస్తూ ఉండేవాడు. హనుమంతుని తండ్రి అయిన కేసరి ఆ రాక్షసుని సంహరించాడు. అప్పుడు వానరులకు, ఏనుగులకు మహాయుద్ధం జరిగింది. అది మొదలు ప్రమాది అనే ఆ వానరోత్తముడు ఏనుగులను అనేక విధాలు సంహరిస్తూ ఉంటాడు. అతను గంగా సమీపాన ఉసిర బీజం అనే పర్వతం మీద దేవేంద్రుడిలాగా విహరిస్తూ ఉంటాడు. అతని చేతిలో బలమత్తులైన వానర వీరులు కోట్లున్నారు. అతను అతని అనుచరులు ఎప్పుడు లంక మీద పడదామా అని తొందరపడుతున్నారు. అదే వారి పరవళ్లతో అక్కడ దుమ్మురేగుతోంది చూడు. అదిగో గవాక్షుని వెంట కోట్ల కొద్దీ వానరులు సేతు మీదుగా వస్తున్నారు. వారందరూ లంకను నాశం చేయడానికే వస్తున్నారు. అదిగో అతనే కేసరి. అతను మేరు పర్వతం మీద ఉంటాడు. ఆ పర్వతాన సర్వఫలాలు, సర్వ పుష్పాలు ఇచ్చే రకరకాల వృక్షాలున్నాయి. అవి బంగారంలా మెరుస్తూ ఉంటాయి. అక్కడి పక్షులు, మృగాలు కూడా బంగారంలాగే తడతడలాడుతూ ఉంటాయి. కాంచన పర్వతాలు 60,000 ఉన్నాయి. రాక్షసుల మధ్యను ఉన్నట్టే వాటి మధ్య మేరు పర్వతం ఉంది. ఆ వానరులను చూసావా? వారిలో కొందరి ముఖాలు తెల్లగాను, కొందరి మొహాలు ఎర్రగాను, కొందరి మొహాలు కపిలవర్ణంగాను ఉంటాయి. దీర్ఘదంశలు, గోళ్ళు వారికి ఆయుధాలు. వారు సింహాలలాగా, పులుల్లాగా, మిక్కిలి భయంకరులు. కాలసర్పాల్లాగా, అగ్నిహోత్రంలాగా ఘోరకర్మలు. వారు మత్తే బాల్లా ఉన్నారు. వారి కళ్ళు పింగళవర్ణంగా ఉన్నాయి. వారి నాయకుడు శతవలి. వారందరూ కాంచన పర్వతం మీద నివసిస్తుంటారు. వారందరూ కూడా లంకను కొట్టడానికే వచ్చారు. గజుడు, గవాక్షుడు, గవయుడు, నలుడు, నీలుడు, వీరికి ఒక్కొక్కరికి 10 కోట్ల అనుచరులున్నారు. వింధ్యపర్వత వాసులైన వానరులున్నారు. వారి సంఖ్య చెప్పలేము. బలపరాక్రమాలు నిర్దేశించలేము. యుద్ధం చేయడంలో వారికి చాలా నేర్పు ఉంది. ఆయుధాలు వారు చాలా లాఘవంగా ప్రయోగించగలరు. మొత్తానికి మహారాజా, వానర వీరులు అందరూ మహాకాయులు, మహాపరాక్రమవంతులు. వారందరూ క్షణంలో భూమండలం అంతా నాశనం చేయగలవారు. 28వ సర్గ. శుకుడు మరికొందరి సంగతి చెప్పడం. సారణుడు ఇలా చెప్పి ఊరుకోగా శుకుడు అందుకుని ఇలా చెప్పాడు. రాక్షస రాజేంద్ర, మదించిన ఏనుగుల్లాగా, గంగా తీరాన ఉండిన మర్రి చెట్టలాగా, హిమోత్పర్వతం మీద ఉండిన మద్ది చెట్టలాగా బలిసి ఉన్న ఆ యోధులను చూడు. వారు దుర్జయులు, మహాబలవంతులు, కామరూపులు, దైత్యులతోనూ, దానవులతోనూ సమానులు. యుద్ధరంగంలోకి వెళ్లారంటే దేవతల్లాగా విక్రమిస్తారు. ఇలాంటి వానర వీరులు 90,000 కోట్లు ఒక బాపతు, 50,000 కోట్లు ఒక బాపతు, 70,000 కోట్లు ఒక బాపతు, 1,000,000 శంఖాలు ఒక బాపతు, 1,000,000 బృందాలు ఒక బాపతు ఉన్నారు. వారందరూ సుగ్రీవుని నమ్మిన బంట్లు, కిష్కింధా నివాసులు, దేవతలకు, గంధర్వులకు పుట్టినవారు, కామరూపులు. అదిగో ఒక పక్క ఒకరుగా ఇద్దరు యువకులు కూర్చున్నారు చూడు. వారు మైందుడు, ద్విధుడు అనే మహావీరులు. యుద్ధరంగంలో వారితో సమానులు మరిలేరు. ఆ మైంద ద్విధులు బ్రహ్మదేవుని అనుగ్రహం సంపాదించుకుని
అమృతపానం చేసి ఉన్నారు. వారిద్దరూ లంకను మట్టిలో కలపాలని చూస్తున్నారు. వారికి ప్రక్కగా మరో ఇద్దరు యువకులు కూర్చుని ఉన్నారు. చూడు, పర్వతాలలో ఉన్న ఆ ఇద్దరు మృత్యుదేవత కొడుకులు, సుముఖుడు దుర్ముఖుడు అని వారి పేర్లు. వారు 10 కోట్ల వానర సేనతో లంక కొట్టడానికి వచ్చారు. రాక్షస ప్రభు, మదించిన ఏనుగు గున్నలా ఉన్న ఆ వానర యువకుని చూసావా? అతనికి కోపం వచ్చిందంటే సముద్రం అంతా కలిచి పారేస్తాడు. అతనే లంకకు వచ్చి సీతను చూసి నీతో మాట్లాడినవాడు. అతను కేసరి ప్రథమపుత్రుడు. వాతాత్మజుడు అనేది అతని ప్రఖ్యాత నామం. హనుమంతుడు అతని పేరు. అతనే సముద్రం దాటినవాడు. అతను కామరూపి, మహాబల పరాక్రమశాలి. అతనికి త్రిలోకాలలోనూ ఎదురు లేదు. చిన్నతనంలో ఆకలి కాగా ఉదయిస్తున్న సూర్యబింబం చూసి, నాకు ఆకలి తీరడం లేదు, సూర్యుని తెచ్చుకుని తినేస్తాను అంటూ ఆకాశానికి ఎగిరాడు. కానీ ఉదయపర్వతం మీద పడిపోయాడు. అప్పుడు అతని హనువుకు, అంటే దవడకు చిన్న దెబ్బ తగిలింది. అందుకు గుర్తుగానే అతనికి హనుమంతుడు అనే పేరు వాడుకలోకి వచ్చింది. నాకొక వానరుడు ఈ సంగతి చాలా నమ్మకంగా చెప్పాడు. అతని రూపము, బలము, ప్రభావము ఇంత అని చెప్పడానికి ఎవరికి శక్యం కాదు. అతను తానొక్కడే లంకను కూల్చేయాలని చూస్తున్నాడు. అతని తర్వాత కూర్చుని ఉన్నాడే నీలమేఘశ్యాముడు. అతను ఇక్ష్వాకు వంశీలలో అతిరథుడు, మహాశూరుడు, త్రిలోకాలలోనూ ప్రఖ్యాతి పొందిన వీరాధివీరుడు. అతను ధర్మం తప్పనివాడు. అతను సకల వేదాంగాలు నేర్చి వేదవేత్తలలో సాటిలేనివాడైనాడు. అతను బాణం వేశాడంటే ఆకాశం బద్దలైపోతుంది, పర్వతం పిండైపోతుంది. అతని క్రోధం మృత్యు క్రోధంతో సమానం, పరాక్రమం ఇంద్రుని పరాక్రమంతో సమానం. అతని భార్య అయిన సీతనే జనస్థానం నుంచి నువ్వెత్తుకొచ్చావు. ఆ రాముడు నిన్ను కూల్చడానికి వచ్చాడు. అతని కుడివైపున ఉన్నాడే బంగారపు ఛాయతో విశాలవక్షుడు. అతను రాముని తమ్ముడు లక్ష్మణుడు. అతనంటే రాముడికి కుడి భుజము, బహిప్రాణము. అతను రాజనీతిలోనూ యుద్ధ విద్యలోనూ చాలా కుశలుడు. సకల శాస్త్రాలు క్షుణ్ణంగా చదివినవాడు. పటరాని కోపం గలవాడు, దుర్జయుడు. అపజయం అన్నది ఎరుగనివాడు, విక్రాంతి చేయగలవాడు. బుద్ధిమంతుడు, బలశాలి. అతను రాముని కోసం తన జీవితం కూడా విడిచిపెట్టేస్తాడు. అతను తానొక్కడే రాక్షసులందరినీ సంహరించాలని ఉన్నాడు. 4 రాక్షసులతో కలిసి రాముని ఎడమవైపున ఉండినవాడు విభీషణుడు. రాముడు అతన్ని లంకారాజ్యానికి పట్టాభిషిక్తును చేశాడు. అతను నిన్ను కూలగొట్టాలని చూస్తున్నాడు. రాముడికి విభీషణుడికి మధ్యగా మహాపర్వతంలాగా నుంచుని ఉన్నాడు చూడు. అతనే సర్వశాఖ మృగాధిపతి అయిన సుగ్రీవుడు. పర్వతాలన్నింటినీ హిమోత్పర్వతంలాగా తేజస్సుతోనూ, బుద్ధిలోనూ, యశస్సులోనూ, జ్ఞానంలోనూ, అభిచాత్యంలోనూ అతను వానరులనందరినీ మించి ఉన్నాడు. పర్వతదుర్గమైన కిష్కిందను ఏలుతున్నవాడతను. అతని మెడలో 100 తామర పువ్వులు గల బంగారు మాలిక మెరుస్తుంది చూడు. అది దేవతలకు దుర్బలం, దేవతలకు కూడా దుర్లభం. సకల సంపద దానిలో ఉంది. అది ధరించినవాడు అపజయం పొందడు. ఆ మాలిక కపిరాజ్యము రాముడు వాలిని సంహరించి సుగ్రీవుడికి ఇచ్చాడు. 100 లక్షలైతే 1 కోటి, 100,000 కోట్లు అయితే 1 శంఖం, 100,000 శంఖాలు 1 మహాశంఖం, 100,000 మహాశంఖాలు 1 బృందం, 100,000 బృందాలు 1 మహాబృందం, 100,000 మహాబృందాలు 1 పద్మం, 100,000 పద్మాలు 1 మహాపద్మం, 100,000 మహాపద్మాలు 1 కర్వం, 100,000 కర్వాలు 1 మహాకర్వం, 100,000 మహాకర్వాలు 1 సముద్రం, 100,000 సముద్రాలు 1 ఓఘం, 100,000 ఓఘాలు 1 మహోఘం. ఇలా 1000 కోట్లు, 100 శంఖాలు, 1000 మహాశంఖాలు, 100 బృందాలు, 1000 మహాబృందాలు, 100 పద్మాలు, 1000 మహాపద్మాలు, 100 ఖర్వాలు, 100 సముద్రాలు, 100 మహోఘాలు గల వానరసేనతో, 4 రాక్షసులతో విభీషణుడు తన వెంట వస్తుండగా సుగ్రీవుడు లంక మీదికి వచ్చాడు. ఉన్న సంగతి ఇది. మహారాజా, ఏం చేస్తే మనకు జయమో, శత్రువులకు పరాజయమో కలుగుతుందో అది చెయ్యి. 30 రావణుడు మరికొందరు చారులను పంపడం. రావణుడు శుకుడు చెప్పిందంతా విన్నాడు. ఆ వానరసేన అంతా చూశాడు. రాముణ్ణి, అతని దగ్గరగా ఉండిన విభీషణుణ్ణి, రామునికి కుడిభుజము, మహావీరుడు అయిన లక్ష్మణుణ్ణి, సర్వవానర ప్రభు అయిన సుగ్రీవుణ్ణి చూశాడు. దాంతో అతనికి భయం పట్టుకుంది. వెంటనే కోపం పొంగుకొచ్చింది. వెంటనే మొహం వంచుకుని ఉండిన సుఖసారుణుల మీద మండిపడుతూ, నిగ్రహానుగ్రహ సమర్థుడైన రాజుకి చారులు ఇలా అప్రియ వార్తలు చెప్పడం తగిన పని కాదు. ఇక యుద్ధం ప్రారంభమవుతున్న ఇలాంటి సమయాన మీరిద్దరూ మన మీదికి దండెత్తి వచ్చిన శత్రువులను ఇలా పొగడడం చాలా తప్పు. ఆచార్యులకు, గురువులకు, విప్రులకు మీరు చేసిన శుశ్రూష అంతా వ్యర్థం. ఎందుకంటే
వారు నూరిపోసిన రాజని తిమికేమీ అంటలేదు. ఆ శాస్త్రం మాత్రం మీరు బరువు మోసినట్లు మోస్తున్నారు. ఇలాంటి మూర్ఖులను పెట్టుకుని ఉన్న నేను అదృష్టం వల్ల మాత్రమే బ్రతికి ఉన్నాను. నేను నోరు విప్పినంత మాత్రమే ఎదుటివారికి శుభమో అశుభమో కలిగిపోతుందే. అలాంటి నా ఎదుట ఇలా మాట్లాడడానికి మీకు ఎందుకు భయం లేదు? దావానలం అంటుకున్న అడవిలో చెట్లు బ్రతికి ఉండవచ్చు, కానీ రాజాగ్రహానికి పాత్రలైన వాళ్ళకి మరి బతుకులేదు. శత్రుపక్షం వాళ్ళని ఇంతగా ప్రశంసించిన వీళ్ళని నేను సంహరించవలసిందే. కానీ వీళ్ళు ఇంతవరకు గొప్ప గొప్ప పనులు చేసి ఉండడం వల్ల దయతలిచి నేను విడిచిపెడుతున్నాను. పోండి, నా ఎదుటి నుంచి వెళ్ళిపోండి. మీరు కృతజ్ఞులు, స్నేహపరాముఖులు అని నాకు తెలిసిపోయింది. ఇదే మీకు మరణం అని చాలా కఠినంగా అన్నాడు. అది విని శుకసారణులు చాలా సిగ్గుపడి మొహాలు వంచుకుని రావణుడికి జేజేలు మాత్రం పలికారు. జేజేలు పలికి వెళ్ళిపోయారు. అప్పుడు రావణుడు మహోదరుణ్ణి చూసి, నీతి విశారదులైన మరికొందరు చారులను రప్పించు అన్నాడు. అతను అలా చేయగా చారులు వచ్చి రావణునికి జయం పలికారు. వాళ్ళు నీతిశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు, భయభక్తులు గలవాళ్ళు. రావణుడు వాళ్ళకి, మీరు వెళ్ళి రాముని ప్రయత్నాలు బాగా తెలుసుకుని రండి. రాముడు ఎలా నిద్రిస్తాడు, ఎలా మేలుకుంటాడు, ఇప్పుడేం చేస్తున్నాడు, ఇదంతా మీరు నేర్పుగా తెలుసుకురావాలి. చారుల వల్ల సకల విషయాలు తెలుసుకున్నవాడే శత్రువులను యుద్ధంలో సులభంగా జయించగలుగుతాడు అన్నాడు. ఆ చారులు సరే అని రావణుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి బయలుదేరారు. వాళ్ళలో శార్దూలుడు అనేవాడు నాయకత్వం వహించాడు. రాముడు సువేలా పర్వతం దగ్గర ఉండగా వారు అక్కడికి వెళ్ళారు. ప్రచ్ఛన్నంగా ఉండి వాళ్ళు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి, విభీషణ్ణి నిదానంగానే చూశారు. కానీ అపారమైన వానరసేన చూసేటప్పటికీ భయభ్రాంతులైపోయారు. ఇంతలో వాళ్ళని విభీషణుడు గుర్తించాడు. వాళ్ళలో వీడు మరీ పాపాత్ముడు అని చెబుతూ అతను శార్దూలుణ్ణి వానరులకు పట్టించాడు. వానరులు కూడా వాళ్ళను అనేక విధాలా పీడించారు, కానీ రాముడు కలగజేసుకుని విడిపించేశాడు. దాంతో వాళ్ళు బతుకు జీవుడా అనుకుని లంకకు వెళ్ళిపోయి జరిగిందంతా రావణుడికి నివేదించారు. 31. శార్దూలుడు వానరుల సంగతి మరికొంత చెప్పడం. శార్దూలుడు చెప్పింది విని రావణుడు ఉద్విగ్నుడైనాడు. కానీ అంతలో, శార్దూల, నీ ముఖం వేలబడి ఉంది, దీనంగా కనపడుతున్నావు, శత్రువులు నిన్నేమైనా చేశారా అని అడిగాడు. దానికి శార్దూలుడు, రాజేంద్ర, వానర వీరుల సంగతి తెలుసుకోవడం ఎంతెంత లేచి చారులకు సాధ్యం కాదు. వాళ్ళు చాలా బలవంతులు, మిక్కిలి పరాక్రమవంతులు. రాముడు వాళ్ళకు అండగా ఉన్నాడు. వాళ్లతో మాట్లాడడమే కష్టం, ఇక ప్రశ్నలు వేసి సంగతులు తెలుసుకోవడం ఎక్కడిది? పర్వతాల వంటి వానర వీరులు అన్ని దారులు కాసి ఉన్నారు. మేము ఆ బలంలో ప్రవేశించడంతోనే దొరికిపోయాం. విభీషణుని అనుచరులు నన్ను పట్టుకుని చాలా బాధించారు. వానరులు కూడా నన్ను మోకాళ్లతో పొడిచారు, గోళ్లతో రక్కారు, పళ్లతో పీకారు, అరచేతులతో చరిచారు, పిడికిళ్లతో గుద్దేశారు. ఇలా పీడిస్తూ వాళ్ళు నన్ను సేనంతా తిప్పారు. అప్పటికి నేను రక్తం కారి మూర్ఛిల్లే స్థితిలోకి వచ్చేశాను. అప్పుడు వాళ్ళు రాముని ఎదుట పెట్టారు. నేను చేతులు జోడించుకుని ప్రార్థించగా రాముడు నన్ను విడిపించాడు. దాంతో ఇలా రాగలిగాను. రాముడు రాళ్లతో సముద్రం పూడిపించి వానరసేనతో వచ్చి లంకాద్వారంలో విడిసి ఉన్నాడు. వాళ్ళు గరుడ వ్యూహం పన్నుకుని లంక మీదకి పడ్డానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు వచ్చి ప్రాకారం ఆక్రమిస్తారు, తప్పదు. కనుక సీతనిచ్చేయడమో యుద్ధం చేయడమో ఏదో ఒకటి నిశ్చయించుకో అని చెప్పాడు. రావణుడు ఇదంతా విని బాగా ఆలోచించి, శార్దూల, దేవతలు, దానవులు, గంధర్వులు వచ్చినా నేను సీతనివ్వను. లోకమంతా నా మీద దండెత్తి వచ్చినా నేను భయపడను. అయితే నువ్వు వానరసేనంతా చూశావు కదా, వాళ్లలో శూరులెవరు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ల తేజస్సు ఎలా, ఏ పాటిది? వాళ్లలో దుర్జయులెవరు? వాళ్ళెవరి కొడుకులు, ఎవరి మనవలు? ఇదంతా నువ్వు చెప్పు. వాళ్ల బలాబలాలు నేను నిశ్చయించుకుంటాను. యుద్ధం చేయడానికి ముందు ముఖ్యంగా శత్రుబలం బాగా తెలుసుకోవాలి అని అడిగాడు. అందుకు శార్దూలుడు ఇలా చెప్పాడు. రాక్షస రాజేంద్ర, వానరరాజైన సుగ్రీవుడు వృక్షజుని కుమారుడు, జాంబవంతుడు గద్గదుని కుమారుడు, ఆ గద్గదుని కుమారుడే ధూమ్రుడు అని మరొకడున్నాడు. బృహస్పతి కొడుకు కేసరి, మహాపరాక్రమశాలి ధర్మాత్ముడు అయిన సుషేణుడు వరుణుడి కొడుకు, దధిముఖుడు చంద్రుని కొడుకు, సుముఖుడు దుర్ముఖుడు వేగదర్శి అని ముగ్గురు వానరులున్నారు. మృత్యువే వాళ్ళ రూపంగా పుట్టిందని చెప్పాలి. బ్రహ్మదేవుడే అలా సృష్టించి ఉంటాడు. నీలుడు అగ్నిదేవుని కొడుకు, వాడే వానర సర్వసేనాధిపతి. హనుమంతుడు వాయుపుత్రుడు అని తెలిసిందే కదా. జయించశక్యం గాని అంగదుడు దేవేంద్రుని మనవడు. మహేంద్రుడు, ద్విజుడు అశ్విని దేవతల కొడుకులు. గజుడు, గవాక్షుడు, గవయుడు, గంధమాదనుడు, శరభుడు యముని కొడుకులు. వాళ్ళు అచ్చంగా యములే. మొత్తానికి వానరులు 10 కోట్లున్నారు. వారంతా మహాశూరులు, ఎప్పుడెప్పుడని యుద్ధం కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళంతా దేవతల కొడుకులే. వాళ్ళ సంగతి చెప్పడం ఎవరికీ శక్యం కాదు. ఇహ రాముడున్నాడు, అతను దశరథ పుత్రుడు. సింహాలను కూడా అతను అవలీలగా చంపగలడు. దూషణుణ్ణి, కరుణ్ణి, త్రిశిరుణ్ణి,
విరాధుణ్ణి కబంధుణ్ణి చంపినవాడు అతనే. రాముని శక్తియుక్తులు చెప్పడం ఎవళ్ళకీ సాధ్యం కాదు. అనేక మంది రాక్షసులను జనస్థానంలో ఒక్క ముహూర్తంలో చంపిన వీరుడు అతను. అతని తమ్ముడే లక్ష్మణుడు. అతను మత్తేభాన్ని మించినవాడు. అతని బాణమార్గంలో పడ్డవాడెవడూ బతకడు. శ్వేతుడు జ్యోతిర్ముఖుడు అనేవాళ్ళు సూర్యపుత్రుడు. హేమకూటుడు అనేవాడు వరుణుని మరొక కొడుకు. నలుడు విశ్వకర్మ కొడుకు. మహాపరాక్రమశాలి జయించశక్యం కానివాడు అయిన దుర్ధరుడు వసుపుత్రుడు. మన రాక్షసులలో గొప్పవాడైన నీ తమ్ముడు విభీషణుడు అక్కడే ఉన్నాడు. రాముడు అతనికి లంకారాజ్యం అభిషేకించాడు. అంచేత నీ తమ్ముడు రాముడికి శ్రేయస్సు కలిగించాలన్న దీక్షతో ఉన్నాడు. ఆ వానర సైన్యం అంతా సువేల పర్వతం మీద ఉంది. ఇక తర్వాయి నీ చేతిలో ఉంది. 32. రావణుడు రాముని మాయశిరస్సు చూపించి సీతను భయపెట్టడం. ఇదంతా విని రావణుడు మళ్ళీ కొంచెం సంభ్రాంతుడై మంత్రులను చూసి, మంత్రులందరినీ రప్పించండి, ఇది జాగ్రత్తగా మంత్రాలోచన చేయవలసిన సమయం అని చెప్పాడు. మంత్రులందరూ వచ్చారు. చాలాసేపు ఆలోచనలో జరిపారు. ఎవరి ఇళ్లకు వాళ్ళను పంపేసి రావణుడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు. విద్యుజిహ్నుడు అనే రాక్షసుడు చాలా బలశాలి. విశేషించి వాడు మాయలమారి. వాణ్ణి పిలిపించి రావణుడు, మనం ఇప్పుడు సీతను మోసం చేయాలి, కనుక నువ్వు రాముని మాయ శిరస్సు కల్పించి తీసుకురా, అతని ధనుస్సు బాణాలు కూడా కల్పించి తీసుకురా అని ఆజ్ఞాపించాడు. ఒక ఆభరణం కూడా బహూకరించాడు. వెంటనే రావణుడు అశోకవనానికి బయలుదేరాడు. సీత దీనంగా ఉంది. మొహం వంచుకుని శోకిస్తోంది. నేల మీదుగా కూర్చుని రాముణ్ణే ధ్యానిస్తోంది. ఘోరాకారాలు గల రాక్షసంగనులు ఆమెను పీడిస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు వెళ్ళి రావణుడు, వెర్రిదానా, నేను చెప్తే విన్నావా? కరుణ్ణి సంహరించిన నీ రాముడు యుద్ధంలో చచ్చి ఊరుకున్నాడు. నీ ఆధారం కొట్టేశాను, నీ గర్వం అణిచేశాను. ఇంకెందుకు దుఃఖం? నాకు భార్యవై సుఖంగా ఉండు. ఇప్పటికైనా ఈ మూర్ఖత్వం విడిచిపెట్టు. చచ్చినవాడితో ఏం చేస్తావు? నా భార్యలకందరికీ నువ్వు యజమానురాలవై సుఖపడు. తెలివి తక్కువ దానా, నీ భర్త ఎలా చనిపోయాడో చెబుతాను విను. సుగ్రీవుని సైన్యం సాయం తెచ్చుకుని రాముడు నన్ను చంపడానికి సముద్రం దాటి వచ్చాడు. సూర్యాస్తమయం కాబోయే సమయాన సముద్ర తీరాన్ని విడిశాడు. మార్గాయాసంతో సేన అంతా గాఢ నిద్రలో ఉండిన సమయాన అర్ధరాత్రి వేళ చారులను పంపి సంగతి అంతా తెలుసుకున్నాను. నేను ప్రహస్తుణ్ణి గొప్ప సైన్యంతో పంపాను. ప్రహస్తుడు వానర సైన్యం అంతా నాశనం చేశాడు. రాక్షస వీరులు పట్టసాలు, పరిఘలు, చక్రాలు, దండాలు, ఖడ్గాలు, బాణాలు, శూలాలు, కూటముద్గరాలు, తోమరాలు, రోకళ్ళు మొదలైన సకలాయుధాలు విచ్చలవిడిగా ప్రయోగించి వానర వీరులందరినీ చిత్రవద చేసేశారు. ఇదిలా ఉండగా ప్రహస్తుడు వెళ్ళి కత్తి చేతిలోనే ఉంచుకుని నిద్రపోతున్న రాముని శిరస్సు నరికేశాడు. ఆకాశానికి ఎగిరిపోదామని ప్రయత్నించాడు, కానీ విభీషణుడు దొరికిపోయాడు. కొందరు వానరులతో లక్ష్మణుడు దిక్కు తెలియకుండా పారిపోయాడు. సుగ్రీవుడు కంఠం తెగిపడున్నాడు. హనుమంతుడు దవడ పేలిపోయి దీర్ఘనిద్రలో ఉన్నాడు. జాంబవంతుడు ఎగరపోగా కాళ్ళు నరికి రాక్షసులు చంపేశారు. మహేంద్రుడు ద్విధుడు చావుదెబ్బలు తిని ముక్కుతూ ములుగుతూ ఈ క్షణానికో ఆ క్షణానికో చావడానికి సిద్ధంగా ఉన్నారు. పనసుడు నేల మీద చచ్చిన పాములా పడి ఉన్నాడు. బాణం దెబ్బలు తిని దరీముఖుడు ఒక గుహలో చచ్చిపడి ఉన్నాడు. మహావీరుడైన కుముదుడు బాణాలతో ఊపిరి విడిచాడు. చాలామంది రాక్షసులు అంగదుని మీద పడి ముక్కా చెక్క కింద నరికేశారు. ఇలా వానరులందరూ చచ్చారు. కొందరు పారిపోయారు, కొందరు సముద్రంలో ఉరికారు, కొందరు ఎగిరిపోయారు. సముద్ర తీరమంతా చచ్చిన వానర కళేబరాలతో నిండిపోయి ఉంది. ఇదిగో నీ భర్త శిరస్సు తెప్పించాను అని చెప్తూ రావణుడు ఒక రాక్షసాంగనను పిలిచి, నువ్వు వెళ్ళి విద్యుజీహుణ్ణి తీసుకురా, వాడే యుద్ధరంగంలో నుంచి రాముని శిరస్సు తెచ్చాడు అని చెప్పాడు. వెంటనే రాముని శిరస్సు ధనుర్బాణాలు పట్టుకుని విద్యుజీహుడు రావణుడికి నమస్కారాలు చేసి నుంచున్నాడు. దానిమీద రావణుడు, చూస్తామే, రాముని శిరస్సు సీత ముందు పెట్టు, తన మొగుడి చివరి గతి ఆమె చూసుకుంటుంది అన్నాడు. వాడు అలాగే చేసి పక్కకు తప్పుకోగా రావణుడు ఆ ధనుర్బాణాలు పుచ్చుకుని, సీత ఇదిగో ఇది నీ మొగుడి ధనుస్సు, నీ మొగుడి శిరస్సు, ఇవి ప్రహస్తుడు తీసుకువచ్చాడు, ఇంకెందుకు, ఇప్పుడైనా నా వశమై సుఖపడు అన్నాడు. 33. రాముని మాయా శిరస్సు చూసి సీత దుఃఖించడం. సీత ఆ శిరస్సు ధనుర్బాణాలు చూసింది. హనుమంతుడు రామునికి సుగ్రీవునికి సఖ్యం కుదిరిందని చెప్పాడు, అది తలుచుకుంది. ఆ కళ్ళు, ఆ ముఖవర్చస్సు, ఆ శిరోజాలు, ఆ శిరోమణి, అది చూసి రాముడి శిరస్సే అనుకుంది. దాంతో ఆమె దుఃఖం ముంచుకురాగా ఆడలేడిలాగా దుఃఖించసాగింది. కైక, నీ కోరిక తీరింది. వంశానికంతకీ ఆనందం కలిగించే కొడుకు ఇదిగో హతుడైపోయాడు. కలహశీరురాలమైన నీ వల్ల కులమంతా నాశనమైపోయింది. కైక, రాముణ్ణి నారచీరలు కట్టించి నాతో కూడా అడవులకు పంపావే, రాముడు నీకేం అపకారం చేశాడు? ఇలా అంటూ సీత మొదలు నరికిన అరటి చెట్టులాగా నేల మీద పడిపోయింది.
కానీ త్వరలోనే మళ్లీ ప్రకృతిలో పడి ఆ శిరస్సు మూర్ఖుని, మహాబాహు, నేను చచ్చిపోయాను. నేను నీ మరణం చూడవలసి వచ్చింది. నేను వితంతునైపోయాను. భార్యాభర్తలలో భర్త ముందు చచ్చిపోతే అది భార్య దోషం వల్ల జరిగిందంటారు. నువ్వు సదాచార సంపన్నుడవు, నేను సాధుశీలను. మరి నీకు ఈ మరణం ఎలా వచ్చింది? దుఃఖం మీద దుఃఖం నన్ను ముంచేసింది. శోకసాగరంలో మునిగిపోయిన నన్ను నువ్వు మరణించావే, ఇంకెవరు ఉద్ధరిస్తారు? నా అత్తగారు కౌసల్య, నీ మరణం వల్ల లేగదూడ చనిపోయిన ఆవు వంటిదైపోయింది కదా. నువ్వు దీర్ఘాయుష్మంతుడవని చెప్పిన జ్యోతిశాస్త్రజ్ఞులు అసత్యవాకులైపోయారు కదా. ఇలా కాకపోతే కాలం నీకు విరుద్ధమై ఉంటుంది. అదే ఆ జ్యోతిశాస్త్రజ్ఞులను తప్పుదారిలో పెట్టి ఉంటుంది. నువ్వు నీతిశాస్త్రవేత్తవు, వ్యసనాలకు తగ్గ ఉపాయాలు ఎరిగినవాడవు, వాటిని తొలగించుకునే శక్తియుక్తులున్నవాడవు. అలాంటి నువ్వే మృత్యుపాలు ఎలా పడ్డావు? రౌద్రమైన కళరాత్రి నీకు నాకు ఎడబంధాలు కలిగించి నిన్ను చంపేసి ఉంటుంది. నన్ను విడిచిపెట్టి ప్రియురాలిలాగా భూదేవిని కౌగిలించుకుని పడుకున్నావా? నేను గంధమాల్యాదులతో అర్చించిన ధనుస్సు ఇది. నువ్వు నీ తండ్రి నా మామ అయిన దశరథునితోనూ, తక్కిన నీ పూర్వులతోనూ స్వర్గంలో కలుసుకున్నావా? గొప్ప కర్మలు చేసిన నీ పూర్వులకు ప్రతిపాత్రము పుణ్యము అయిన ఇక్ష్వాకు రాజర్షి వంశం నువ్వు నక్షత్రమై ఆకాశం నుంచి చూస్తున్నావా? నేను చిన్నదాన్నే ఉన్నప్పుడే నీ చిన్నతనంలోనే నీకు భార్యను స్నేహితురాలను అయ్యానే. నన్ను చూడవే, నాతో మాట్లాడవే. నువ్వు నా పాణి గ్రహించేటప్పుడు నాతిచరామి అని దీక్ష పట్టావు కనుక నన్ను కూడా నీ దగ్గరికి తీసుకువెళ్ళు. నన్ను విడిచి, ఈ లోకం విడిచి నువ్వెందుకు వెళ్ళిపోయావు? నిన్ను స్ట్రక్చందనాదులతో అలంకరించి కౌగిలించుకునే నీ శరీరం క్రవ్యాధుల పాలబడిందా? గొప్ప గొప్ప దక్షిణలు ఇచ్చి నువ్వు అనేక యజ్ఞాలు చేశావే, నీకెందుకు అగ్ని సంస్కారం లేకుండా పోయింది? ప్రవాసానికి వెళ్ళిన ముగ్గురులను ఒక లక్ష్మణుడి ఇంటికి రావడం చూసి కౌసల్య, సీతారాములేరి అని అడుగుతుంది కాబోలు. అందుకు లక్ష్మణుడు నీ వధ సంగతి చెబుతాడు కాబోలు. నిద్రలో నువ్వు హతుడవు కావడము, నేను రాక్షసుల చేతిలో పడిపోవడము వింటే ఆమె గుండె పగిలి చనిపోతుంది. నా మూలాన మహానుభావుడవైన నువ్వు సముద్రం అంతా దాటి చివరికి గోష్పాద మాత్రంలో ఆపన్నుడవైపోయావు కదా. నేను మృత్యువునని తెలుసుకోలేక నన్ను పెళ్ళాడావు. నేను గత జన్మలో ఎవరో కన్యాదానం చేస్తూ ఉంటే విఘాతం కలిగించి ఉంటాను. అందుకే ఈ జన్మలో అందరినీ రక్షించగలవాడి భార్యనై ఉండి కూడా ఇలా దుఃఖిస్తున్నాను. రావణ, నువ్వు చాలా మంచివాడు. నన్ను రాముని కళేబరం మీద పడవి. భార్యని భర్తని కలిపి పుణ్యం కట్టుకో. నా తల రాముని శిరస్సుతోనూ, నా శరీరం రాముని శరీరంతోనూ కలుపు. నేను నా భర్తతో సహగమనం చేస్తాను అంటూ సీత అనేక విధాలా దుఃఖించింది. సీత ఇలా దుఃఖిస్తూ ఉండగా ద్వారపాలకుడు వచ్చి మహారాజుకు జయం అని జేజేలు కొట్టి సేనానాయకుడు ప్రహస్తుడు వచ్చి ఉన్నాడు. అతను అమాత్యులందరితోనూ కలిసి వచ్చాడు. అతను నీ దర్శనం కోరి నన్ను పంపాడు. చాలా తొందర పని వచ్చింది కనుక వారికి దర్శనం అనుగ్రహించు అని రావణుడితో చెప్పాడు. దీనికి రావణుడు అశోకవనం విడిచి వెళ్ళిపోయాడు. రామపరాక్రమం తెలుసుకుని మంత్రులతో ఆలోచించి చేయవలసింది కూడా నిశ్చయించుకున్నాడు. రావణుడు అలా వెళ్ళిపోగానే ఆ ధనుర్బాణాలు, ఆ రాముడి శిరస్సు మాయమైపోయాయి. రావణుడు సేనాధిపతులను చూసి భేరీ మోగించి సైన్యాలను రప్పించండి, కారణం మాత్రం వాళ్ళకి చెప్పొద్దు అని చెప్పాడు. మంత్రులు అతను చెప్పినట్లే చేసి ఆ సంగతి అతనికి వినవించారు. 34వ సర్గ. సరమ సీతకు ధైర్యం చెప్పడం. సీత ఇలా దుఃఖిస్తూ ఉండడం చూసి విభీషణుడి భార్య అయిన సరమ తనకు గల స్నేహం పురస్కరించుకుని సీతను ఆశ్వాసింపబూనుకుంది. సీతను కనిపెట్టుకుని ఉండమని ఆమెను రావణుడు ఆజ్ఞాపించాడు. సరమ తక్కిన రాక్షస స్త్రీలలాగా కాక సీత మీద దయతో ఉంది. సీత మీద ఆమెకు మిక్కిరి అనురాగం కూడా కలిగింది. దుఃఖంతో సీత ఆడగుర్రంలాగా నేల మీద పడి ఉంది. ఆమె శరీరం అంతా ధూళి దూసరితమైపోయింది. సరమ ఇలా ప్రారంభించింది. సీత, నువ్వూర్కో, మనస్సుకు ఆయాసం తెచ్చుకోకు. నీతో రావణుడు ఏమన్నాడో, అందుకు నువ్వేం బదులు చెప్పావో అదంతా నేను విన్నాను. నీ మీద స్నేహం వల్ల విన్నాను. రావణుడు ఏం చేసినా సరే అని భయం విడిచి రహస్యంగా ఉండి నేనంతా విన్నాను. నీకోసం నేను ప్రాణాలైనా విడిచిపెట్టేస్తాను. రావణుడు కంగారు పడుతూ వెళ్ళిపోయాడు. దానికేం కారణమో అది నాకు తెలుసు. రాముడు సమస్తము తెలిసినవాడు. నిద్రిస్తూ ఉన్నప్పుడు అతన్ని చంపడం ఎవరికీ సాధ్యం కాదు. ఏ స్థితిలోనూ అతన్ని ఎవ్వరూ చంపలేరు. వానరులు చెట్లతోనూ చేమలతోనూ యుద్ధం చేస్తారు. పైగా దేవేంద్రుడు దేవతలను రక్షించేటట్లు రాముడు వాళ్ళని 1000 కళ్ళతో కనిపెడుతున్నాడు. వానరులను చంపడం కూడా ఎవరికి అలవి కాదు. రాముడు దీర్ఘవృత్త భృజుడు, మహోరస్కుడు, ప్రతాపశాలి, విలుకాళ్లలో సాటిలేనివాడు, ధర్మాత్ముడు, విఖ్యాతి పొందినవాడు. అతని విక్రమిస్తే ఎవరూ సహించలేరు. అతను తనని పరులని కూడా రక్షించగలడు. లక్ష్మణుడు ఎలాంటి సమయాన కూడా అతన్ని విడిచే ఉండడు. పైగా రాముడు రాజనీతి బాగా తెలిసినవాడు. శత్రుబలం ఎంత ఉన్నా అతను విలాసంగా సంహరించేస్తాడు. అతని బలము పౌరుషము ఏపాటివో ఎవ్వరూ నిర్ధారణ చేయలేరు. సీత, ఎందుకు దుఃఖిస్తావు? శత్రువులను సంహరించే రాముడు చనిపోలేదు, నమ్ము. దుష్టుడు, సమస్త ప్రాణికోటికి విరోధి, ఘోరకర్ముడు,
మాయావి అయిన రావణుడు నిన్ను భయపెట్టి వంచడానికి ఈ మాయా పన్నాగం చేశాడు. నీ దుఃఖం అంతమైపోయింది, నీకు సౌభాగ్యం సమీపించింది, నువ్వు ఇంకా సకల సంపదలు అనుభవిస్తావు. సంతోషకరమైన ప్రియవార్త చెప్తా విను. రాముడు వానరసేనతో సముద్రం దాటి వచ్చి దక్షిణపు గట్టును విడిసి ఉన్నాడు. పూర్ణకాముడైన రాముణ్ణి లక్ష్మణుణ్ణి నేను చూశాను. సముద్ర తీరాన వానర సైన్యం పరివేష్టించి ఉండగా అతను క్షేమంగా ఉన్నాడు. రావణుడు పంపిన చారులు వచ్చి రాముడు సముద్రం దాటి వచ్చాడు అనే చెప్పారు. అది విని రావణుడు మంత్రులతో దీర్ఘాలోచన చేస్తున్నాడు. శరమ ఇలా చెబుతూ ఉండగా రాక్షస యోధుల భయంకర కలకలం వినపడింది. భేరీ ధ్వనులు పిక్కటిల్లాయి. అది విని శరమ మళ్లీ సీతతో, బీరురాల, ఈ భేరీ భాంకారం ఎక్కడిదో తెలుసా? యుద్ధ సన్నాహం కోసం మదపు టేనుగులను సిద్ధం చేస్తున్నారు, గుర్రాలు పూనుస్తున్నారు, విచ్చుకొత్తలతో అశ్వారూఢులైన రాక్షస యోధులు పురం అంతా తిరుగుతున్నారు, కాల్బలాలు అక్కడక్కడా చేరుకుంటున్నాయి. అద్భుత దర్శనులైన సైనికులతో రాజవీధులన్నీ నిండిపోయాయి. కత్తులు, డాలులు, బాణాలు, ఏనుగులు, గుర్రాలు, ఆభరణాలు, రాక్షసుల వీరాలంకారాలు మెరిసిపోతున్నాయి. వాటి కాంతులతో పురం అంతా తగలబడిపోతున్న అడవిలాగా వెలిగిపోతుంది. రాక్షసుల సంభ్రమం గగుర్పాటు కలిగిస్తోంది. నీకు దుఃఖం పోయి సంపత్తు కలుగుతుంది. రాక్షసులకు భయం మూడింది. కమలపత్రాక్షుడైన రాముడు మహేంద్రుడు దైత్యులను సంహరించినట్లు రావణుణ్ణి రాక్షసులను సంహరించి నిన్ను కలుసుకుంటాడు. శ్రీ మహావిష్ణువు శత్రువుల మీద విక్రమించినట్టు రాముడు కూడా లక్ష్మణితో కలిసి రాక్షసుల మీద విక్రమిస్తాడు. నువ్వు రాముని ఒడిలో కూర్చుని ఉండగా నేను త్వరలో చూస్తాను. నువ్వు ఆ రాముణ్ణి కౌగిలించుకుని అతని వక్షస్థలం మీద ఆనంద బాష్పాలు విడుస్తావు. సందేహం లేదు. పొడుగాటి నీ వేణిని రాముడికి త్వరలోనే విప్పుతాడు. పూర్ణచంద్రబింబం వంటి రాముని మొహం చూసి నువ్వు తాచుపాము కూసం విడిచేటట్లు కన్నీరు విడిచిపెట్టేస్తావు. రాముడు త్వరలోనే రావణుని సంహరించి నీతో పూర్ణ సుఖం అనుభవిస్తాడు. అతనితో కూడి నువ్వు పచ్చని సస్యంతో కూడి ఉన్న భూదేవిలాగా శోభిస్తావు. కనుక నువ్వు మేరుపర్వతం చుట్టూ మండలగతిలో తిరుగుతున్న సూర్యుని శరణు పొందు. అతను జగత్తుకంతటికీ పరమకారణం కదా. 35. శరమ రావణుని నిశ్చయం తెలుసుకొచ్చి సీతకు చెప్పడం. ఇలాగ శరమ ఆకాశం వర్షధారలతో భూదేవిని ఆనందపెట్టేటట్లు శుభవార్త చెప్పి సీతను సంతోషపెట్టింది. ఇంకా ఆమె సీతకి ఇంకా హితం కలిగించదలుచుకుని, సీత, నేను వెళ్ళి నీ కుశల వార్త రాముడికి చెప్పి రాముని క్షేమవార్త నీకు చెబుదామని భావిస్తున్నాను. నిరాలంబమైన ఆకాశాన నేను వెళుతూ ఉంటే గరుత్మంతుడు, వాయుదేవుడు కూడా నన్ను అందుకోలేరు అంది. దీని మీద సీత, శరమ, నువ్వు ఆకాశానికి వెళ్ళగలవు, పాతాళానికి వెళ్ళగలవు, నా కోసం నువ్వు చేయలేనిది లేదు, నాకు తెలుసు. నిజంగా నీకు నాకు ప్రీతి కలిగించాలనే ఉంటే నా విషయమే రావణుడు ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నాడో అది తెలుసుకురా. మాయాబలుడు క్రూరుడు అయిన రావణుడు మద్యంలాగా నాకు చిత్రబ్రహ్మ కలిగిస్తున్నాడు. రాక్షస స్త్రీలను కాపుపెట్టి నన్ను చేష్టలతో మాటలతో కూడా చాలా పీడించేటట్లు చేస్తున్నాడు. నాకు ఉద్వేగం కలుగుతోంది. ఎప్పటికప్పుడే ప్రాణ సంశయం కూడా కలుగుతోంది. నా మనసు స్వస్థంగా లేదు. వాడేం చేయదలుచుకున్నాడో నాకు చెప్పితివా? అంతకంటే నువ్వు నాకు చేయగల ఉపకారం మరొకటి లేదు అని కోరింది. ప్రియభాషిణి అయిన శరమ ఇది విని, నీకు ఇలాంటి కోరిక ఉంటే నేను ఇప్పుడే ఆ సంగతి తెలుసుకువస్తాను అని చెప్పి వెంటనే రావణుడి దగ్గరికి వెళ్ళి వాడు మంత్రులతో చేసే ఆలోచన అంతా విని వెంటనే అశోకవనంలోకి వచ్చింది. సీత ఆమెను కౌగిలించుకుని, కూర్చో అని తన దగ్గరగా స్థలం చూపించి ఉణికిపోతూ ఏం జరుగుతోంది అని అడిగింది. దానికి శరమ ఇలా చెప్పింది, సీత, రావణుడి తల్లి కైకసి, వృద్ధమంత్రి అయిన అవిద్ధుడు నిన్ను విడిచిపెట్టేయమని చాలా దూరం చెప్పారు. సీతను రాముడికి ఇచ్చేయి. రాముడు జనస్థానంలో చేసింది గుర్తుంచుకో. హనుమంతుడు సముద్రం దాటటము, సీతను చూడటము, రాక్షసులను సంహరించడము, ఇది మనుష్యమాతుడికి సాధ్యమా? ఆలోచించుకో అని నిదర్శనం చూపించి మరీ చెప్పారు. కానీ లోభి డబ్బు విడిచిపెట్టలేనట్టు రావణుడు నిన్ను విడిచిపెట్టలేకుండా ఉన్నాడు. యుద్ధంలో చస్తే చావాలి, కానీ సీతను మాత్రం విడవను. ఇది రావణుడి నిశ్చయం. తక్కిన మంత్రుడు ఈ నిశ్చయమే బలపరుస్తున్నారు. రావణుడికి ఇలాంటి బుద్ధి చావమూలడానికే పుట్టింది. తాను రాక్షసులు యుద్ధంలో చచ్చేదాకా వాడు నిన్ను వదలడు. బెంగటిలకు నిశిత శిరాలతో రావణుణ్ణి సంహరించి రాముడు నిన్ను అయోధ్య తీసుకువెళ్తాడు. శరమ ఇలా చెబుతూ ఉండగా వానర వీరుల భేరీ ధ్వనులు, సింహనాదాలు భూమిని గజగజలాడించేశాయి. అది విని లంకలో ఉన్న రాక్షసులందరూ రావణుడి దుష్టకృత్యాల వల్ల తమకు కీడు మూడిందని తెలుసుకుని తల్లడిల్లారు. 36. మాల్యవంతుడు రావణుడికి హితోపదేశం చేయడం. శంఖారావంతో కలిసి భేరీ భాంకారాలతో రాముడు లంక మీదికి బయలుదేరాడు. అది విని రావణుడు ఒక్క క్షణకాలం ధ్యానించి మంత్రులకేసి చూశాడు. రావణుడు వారందరినీ చూసి రాముడు సముద్రం దాటి వచ్చాడని, అతని బలపరాక్రమాలు అసామాన్యాలని, సైన్యము
అపారమని మీరు చెప్పారు, నేను విన్నాను. మీరైనా సత్యపరాక్రమవంతులు, కానీ రాముని బలపరాక్రమాలు తెలిసిన తర్వాత మీరు తూష్ణీభావం వహించారు, ఇది నాకు తెలుసు అని గంభీరంగా అన్నాడు. దానిమీద రావణుని తల్లికి పింతండ్రి అయిన మాల్యవంతుడు ఇలా ప్రారంభించాడు. అతను మంచి ప్రాజ్ఞుడు, రాక్షసరాజా. సకల విద్యలు నేర్చి నీతిశాస్త్రం ప్రకారం నడుచుకునే రాజు శత్రువులనందరినీ వశపరుచుకుని చిరకాలం రాజ్యపాలన చేయగలుగుతాడు. నీతి సంగతి తెలిసిన రాజు తప్పి వచ్చినప్పుడు శత్రువులతో సంధి చేసుకుంటూ, వీలైనప్పుడు వారిని ఎదిరిస్తూ తన పక్షం బాగు చేసుకుని గొప్ప ఐశ్వర్యం అనుభవిస్తాడు. తన బలం క్షీణంగా ఉన్నప్పుడు రాజైన వాడు యుక్తిగా సంధి చేసుకోవాలి. తాను ప్రబలంగా ఉన్నప్పుడు యుద్ధం చేయాలి. రావణ సంగతి అంతా చూస్తే రామునితో సంధి చేసుకోవడమే మనకిప్పుడు శ్రేయస్కరమని తోస్తుంది. కనుక ఈ గొడవ అంతా ఎవరి మూలంగా పుట్టిందో ఆ సీతను రామునికి ఇచ్చడం మంచిది. దేవతలు, మహర్షులు, గంధర్వులు రామునకు జయం కలగాలని కోరుతున్నారు. అతనితో నీకు విరోధం తగదు, సంధి చేసుకో. భగవంతుడై బ్రహ్మ ధర్మము అధర్మము సృజించాడు. వాటిలో ధర్మం దేవతపక్షం, అధర్మం అసురుల పక్షం. ధర్మం అధర్మాన్ని జయించినప్పుడు కృతయుగం నడుస్తుంది, ధర్మాన్ని అధర్మం జయించినప్పుడు కలియుగం నడుస్తుంది. నువ్వు లోకాలని జయించినప్పుడు ధర్మం నశించి అధర్మం ప్రబలిపోయింది. అందువల్ల మన శత్రువులు బలవంతులయ్యారు. ప్రమాదం వల్ల నువ్వు అధర్మం అవలంబించావు, అది మనలను నశింపజేస్తుంది. ధర్మం సురలను ఆశ్రయించింది. నువ్వు ఒకనొక కారణం వల్ల విషయాసక్తుడవై అగ్నిహోత్రాల వంటి మహర్షులకు ఆయాసం కలిగించావు. ఆ మహర్షుల ప్రభావం భగభగ మండుతున్న నిప్పు వంటిది, దాన్ని ఎదుర్కోవడం శక్యం కాని పని. ఆ మహర్షులు ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ధర్మం తప్పక గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తూ దేవతలను ఆనందపరుస్తూ ఉంటారు. వారు యథావిధిగా హోమాలు చేస్తారు, వేదాలు వల్లిస్తారు, రాక్షసులు పారిపోయేటట్టు వేదపారాయణం చేస్తారు. వారిని చూస్తే రాక్షసులందరూ గ్రీష్మకాలపు మేఘాల్లాగా దిక్కులకు పారిపోతారు. మహర్షుల హోమధూమం వృద్ధి అయి రాక్షసుల తేజస్సును ఆవరించేస్తుంది. ఆ మహర్షులు అక్కడక్కడా చేసే తీవ్ర తపస్సు రాక్షసులకు సంతాపం కలిగిస్తుంది. దేవదానవ గంధర్వుల వల్ల మాత్రమే మరణం లేకుండా ఉండేటట్లు నువ్వు వరం సంపాదించావు, కానీ మనుష్యులు, కోతులు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు మహాబల పరాక్రమాలతో మన మీదికి వస్తున్నాయి. దుర్నిమిత్తాలు కూడా చాలా ఘోరంగా కనపడుతున్నాయి. వాటి వల్ల రాక్షసులకు వినాశకాలం వచ్చినట్లు కనపడుతుంది. మేఘాలు గాడిదల్లాగా భయంకరంగా గర్జిస్తున్నాయి. లంకలో రక్తవర్షం కురుస్తున్నాయి. గుర్రాలు, ఏనుగులు ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తున్నాయి. జెండాలు వెనకటిలాగా రెపరెపరాటం లేదు, పైగా పడిపోతున్నాయి. దుష్టాలైన నక్కలు, గద్దలు లంకలో ప్రవేశించి గుంపులు గుంపులుగా కూడి దారుణంగా అరుస్తున్నాయి. నల్లని స్త్రీలు ఎదుట నిలిచి తెల్లని పళ్ళు కనబడేటట్లు నవ్వుతున్నట్టు, ఇళ్లలోని వస్తువులు ఎత్తుకుపోతున్నట్లు కలలు వస్తున్నాయి. ఇళ్ల ముందు వేసే బలులు కుక్కలు ముట్టుకుపోతున్నాయి. ఆవులకు గాడిదలు పుడుతున్నాయి. ఎలుకలు, ముంగిసలు కలిసి తిరుగుతున్నాయి. పిల్లులు, పులులు కలుస్తున్నాయి. పందులు, కుక్కలు ఏకమవుతున్నాయి. కిన్నరులు రాక్షసులతోనూ మనుషులతోనూ కలుస్తున్నారు. ఎర్రని కాళ్లతో తెల్లని పావురాలు రాక్షసుల వినాశం సూచిస్తూ తిరుగుతున్నాయి. ఇళ్లలో పెంచబడుతున్న గోరువంకలు వీచి కూచి అంటూ క్రూరంగా కూస్తున్నాయి. పక్షులు, మృగాలు కలహిస్తూ సూర్యుడికేసి చూస్తూ ఏడుస్తున్నాయి. బుర్ర గొరిగించుకుని నల్లగానూ పింగళవర్ణంగానూ ఉన్న పురుషుడొకడు వికటంగా ప్రతి ఇంటి ఎదుట కనపడుతున్నాడు. ఇలాంటి దుర్నిమిత్తాలు ఇంకా ఎన్నో కనపడుతున్నాయి. కనుక ఇవన్నీ ఆలోచించి నువ్వు శ్రేయస్సు కలిగేటట్టు ప్రవర్తించు. ఇంత చెప్పినా రావణుడు అయిష్టంగా ఉన్నట్లు గ్రహించి మాల్యవంతుడు అంతటితో ఊరుకున్నాడు. మనం ఈ వీడియో ఇక్కడ ఆపేద్దామండి. అయితే ఇప్పటిదాకా చూసిన దాంట్లో మనకి, అంటే ఈ వీడియోలో, అంటే రామాయణంలో ఇంతవరకు జరిగిన దాంట్లో రాముడి గురించి రెండు ప్రత్యేక లక్షణాలు మనం గుర్తించాలి ఇక్కడ. ఒకటి ఏంటంటే, రాముడు విభీషణుడు వచ్చినప్పుడు మంత్రుల అందరి అభిప్రాయాలు తీసుకుంటాడు, మంత్రుల అభిప్రాయాలన్నీ సేకరిస్తాడు. తన పాటికి తను ఏది డిసైడ్ చేసుకోడు. విభీషణుడు మంచివాడా, లేకపోతే రావణాసుడి వైపు నుంచి వచ్చిన క్రూరమైన మనిషి వాడా అన్నట్టుగా ఆయన అది తన సొంత నిర్ణయం తీసుకోకుండా మంత్రుల ఒపీనియన్స్ తీసుకుంటాడు. అట్లాగే అందరూ కూడా చారులని, అంటే వాళ్ళు శుకుడు, సారణుడు వీళ్ళందరూ వస్తారు కదా, రావణాసుడు పంపిన దూతలు, వాళ్ళని వీళ్ళు హింసిస్తుంటే రాముడు దయాళు అని రుజువు చేసుకున్నాడు. ఏంటి అంటే వాళ్ళని విడిపించాడు, వాళ్ళని హింసించకుండా వాళ్ళని జాగ్రత్తగా పంపాడు. సెకండ్ టైం వాళ్ళు వచ్చినప్పుడు అది మనం చదువుతున్నా వింటున్నా ఎంతో మనసు పులకరించిపోతుంది. ఎందుకంటే రాముడు వాళ్ళని ఎంత బాగా ట్రీట్ చేశాడంటే, మీరు ఏం చూడదలుచుకున్నారో చూడండి, మీకు
మా వాళ్ళన్నీ తిప్పి తిప్పి చూపిస్తారు. విభీషణుడు కూడా మొత్తం సైన్యం అంతా చూపిస్తాడు. మొత్తం చూసారా, ఇంకా ఏమైనా చూడాలనుకుంటున్నారా అని అడిగి వాళ్ళని క్షేమంగా పంపించేస్తాడు. అది కదండి భగవంతుడంటే. భగవంతుడు ఎప్పుడూ దయాళువే. అట్లాగే ఆయన ఏదో గబాలన వెళ్ళిపోయి మన సినిమాలో హీరోలు చితకబాదేసినట్టుగా చాలా సినిమాలు చూస్తుంటాం కదా మనం, ఎదుటి వాళ్ళ గురించి శాంతంగా ఆలోచించకుండా ముందు హింస దానికి పాల్పడే వాళ్ళు కూడా చాలా సినిమాల్లో మనం చూస్తుంటాం. హీరోయిజం అంటే అదనుకుంటాం. కానీ రాముడు ఏంటంటే ఇక్కడ ఒకటికి 10 సార్లు రావణాసుడికి ఇంకా ఛాన్స్ ఇస్తున్నాడు. విభీషణుని క్షమించడమే కాదు, రావణాసుడు వచ్చినా కూడా నేను క్షమించేస్తాను, శరణాగతి పొందినప్పుడు రావణాసుడైనా నేను అభయమిస్తాను అన్నాడు. అది కదా రాముడు అంటే, అది కదా రియల్ హీరోయిజం అంటే. ఆలోచించండి, ఏం నేర్చుకుంటున్నాం రామాయణం నుంచి మనం? ఇది బేస్ తీసుకుని మనం ఇదంతా మన సమాజంలోకి మనం ఇంజెక్ట్ చేస్తే ప్రతి కుర్రాడు రాముడే అవుతాడు, ప్రతివాడు హీరోనే అవుతాడు. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ ఇక్కడ కావాలి, మనకి బ్రాడ్ మైండెడ్నెస్ ఉండాలి కదా. ఇవన్నీ ఆలోచించండి మీరు. అట్లాగే ఇక్కడ అనందముల మధ్య మళ్ళీ ఇంకొక తేడా ఉంది. రాముడు లక్ష్మణుడు ఒకటే ప్రాణం. రాముడు ఎప్పుడంతా బాధలో ఉన్నప్పుడు, శోకంలో ఉన్నప్పుడు, సీతను కోల్పోయినప్పుడు ప్రతిసారి లక్ష్మణుడు ఆయనని ఉరడలింపలు చేస్తూ ఉంటాడు. వెంటనే రాముడు కోలుకుంటాడు, నువ్వు చెప్పింది నిజమే అంటాడు. అట్లాగే సముద్రం మీదకి రాముడు బాణాలు వేసినప్పుడు లక్ష్మణుడు వారిస్తాడు, వెంటనే రాముడు ఉపసంహరించుకుంటాడు. అంటే రాముడు లక్ష్మణుడు చెప్పే దాంట్లో ఎంత ఇది ఉంది, అతను తన క్షేమం కోరి చెప్తున్నాడు అని గ్రహించి ప్రతిసారి లక్ష్మణుడి మాటకి ఆయన ఎంతో విలువనిస్తూ ఉంటాడు, ఎంతో మన్నిస్తూ ఉంటాడు లక్ష్మణుణ్ణి. అట్లాగే ఏది చేసినా లక్ష్మణుడితో పంచుకుంటూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే ఇక్కడ రాక్షసులు ఎలా ఉంటారు? రాముడు, రావణాసుడు, విభీషణుడు ఇక్కడ ఎగ్జాంపుల్. విభీషణుడు మంచి చెప్పబోతే రావణాసుడు తిట్టి మరీ వెళ్ళగొట్టాడు, అతన్ని అనరాని మాటలు అన్నాడు, దూషించాడు మంచి చెప్పబోతే. ఇది రాక్షసులు. రాక్షసులు ఈగోయిజము, వాళ్ళకి రాజ్యకాంక్ష తప్ప అక్కడ నువ్వా నేనా అని లేదు. అట్లాగే విభీషణుడు కూడా ఇక్కడ రాజ్యం లంకా రాజ్యానికి అభిషేకం చేస్తే ఆనందంగా స్వీకరిస్తాడు, అంతేగాని వద్దు అన్నాడు. ఇది మనుషులకిను రాక్షసులకి తేడా. ఎందుకంటే మనుషులు ఎలా ఉండాలి అని చెప్పేది రామాయణం. అందుకే నేను ఎంతో ఇష్టంగా చెప్తున్నాను, ఇది నలుగురి మధ్య ప్రచారం కావాలి. ఎంతమంది దీన్ని చూసి బాగుపడతారో భగవంతుడు అంత సంతోషిస్తాడు. అది ఆ విధంగా మనం వాల్మీకి మహర్షి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఋషి రుణం కూడా తీర్చుకోవాలని చెప్తారు పెద్దవాళ్ళు. అందుకని ఒక్కసారి మీరందరూ దయచేసి ఇవన్నీ ప్రచారంలోకి తీసుకురండి. అనందములు ఎలా ఉండాలి అంటే రాక్షసుల్లాగా ఉండకూడదు, రావణాసుల్లాగా తమ్ముణ్ణి తిరస్కరించడము, రాజ్యం కోసం అనందములు అంటే లంకారాజ్యం విభీషణ స్వీకరించడం ఇవన్నీ అనమాట. అట్లాగే ఇక్కడ వాలి సుగ్రీవుడు వీళ్ళలాగా కూడా ఉండకూడదు, కానీ రామలక్ష్మణుల్లాగా, అట్లాగే భరతుడిలాగా ఉండాలి. రాముడే స్వయంగా చెప్పాడు, భరతుడు లాంటి తమ్ముడు ఎక్కడా ఉండడు, అందరూ భరతుడిలాగా ఉండరు అని ఆయనే చెప్పేశాడు. ఎందుకంటే అన్నలదమ్ములు అంటే వీళ్ళే, మా అన్నకు లేని సుఖం నాకెందుకు అని భరతుడు తను కూడా ఆయన బయటనే ఉంటాడు, రాజ్యం బయటనే ఉంటాడు, సన్యాస వేషంలో ముని లాగా. అది అన్నలదమ్ముల ప్రేమ అంటే. సో మనుషులందరికీ ఎగ్జాంపుల్ శ్రీరామచంద్రుడు కాబట్టి ఆయన్ని అనుసరిద్దాం మనం. జై శ్రీరాము.